సార్ దేవునికి మహిమ కలుగునుగాక. అతిశ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున ఈ పునరుత్థాన ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దేవశకుడు బ్రదర్ తేజమయ్య. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు, ఒకసారి మనం తెలుసుకుందాం, ఒక నూతనమైనటువంటి కోణంలోనికి మనం వెళ్దాం, ఒక క్రొంగుత్తమైనటువంటి జయ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన గాక. స్తోత్రం. భూలోకం యొక్క గొప్పతనం, పరలోకం యొక్క గొప్పతనం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే, భూలోకం యొక్క గొప్పతనము, పరలోకం యొక్క గొప్పతనం. చెప్పండి ఒకసారి గట్టిగా, భూలోకం యొక్క గొప్పతనము, పరలోకం యొక్క గొప్పతనం. ఏ గొప్పతనం కావాలో మీరే డిసైడ్ చేసుకోవాలి. నేను చెప్పడం మాత్రమే, చేసేది తీసుకునేది ఎవరు? తీసుకునేది మీరు. చెప్పేవాడిని నేను, వినేవారు మీరు. చెప్పేవాడు పాటిస్తే ఆశీర్వదించబడతాడు, వినేవాళ్ళు పాటించిన ఆశీర్వదించబడతారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకడు చెబుతూనే ఉంటాడు కానీ ఆశీర్వాదాలు పొందలేడు. కొన్ని కొన్ని సందర్భాల్లో వినేవారు బాగా ఆశీర్వాదాలు పొందుతారు. కొంతమందికి వినేవారికి బాగా దీవెనలు వస్తాయి, చెప్పేవాడికి ఒకరు దీవెన రాదు. కారణం ఏంటంటే, చెప్పేవాళ్ళగా ఉంటాం కానీ ఆశీర్వాదాలు పొందేవారిగా ఉండం. కొంతమంది చెప్పేవాళ్ళు ఆశీర్వదించబడతారు, వినేవాళ్ళు ఎప్పటికీ ఆశీర్వదించబడరు. ఎందుకు? వాళ్ళు పట్టించుకోరు కాబట్టి. ఏదో ఈ చెవును, ఈ చెవుని విని ఈ చెవున వదిలేస్తారు కాబట్టి. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, లూకా సువార్త 16వ అధ్యాయము. ఈరోజు మనం కొద్ది నిమిషాలు లోతుగా వాక్యాన్ని పరిశీలన చేద్దాం. లూకా సువార్త, ఏయ్ అల్లరి చేయొద్దు పిల్లలు కూర్చోండి. లూకా సువార్త 16వ అధ్యాయం 15వచనం. లూకా సువార్త, ఇవన్నీ బైబిల్లోనే ఉంటాయి, నేనేమో కల్పించుకొని ఏం చెవట్లా. దేవాతి దేవుడు రాయించిందే నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనం పరిశీలన చేయాలి. లూకా సువార్త 16వ అధ్యాయము 15వచనాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. 16వ అధ్యాయము 15వచనం. ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకున్న వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మీరు మనుషుల ఎదుట నీతిమంతులనే అనిపించుకున్న వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి, రాహుల్ చెప్పగడిగా, దేవుని దృష్టికి అసహ్యం. మనుషుల దృష్టిలో ఘనమైనది ఏంటిది? మనుషుల దృష్టిలో ఘనమైనది ఏంటిది? చెప్పట్లా. డబ్బు. మనుషుల దృష్టిలో ఘనమైనది ఏంటమ్మా? డబ్బు, పదవి, పరపతి, బంగారం, భూములు, వెండి, ఇవన్నీ ఉంటే విలువిస్తారు. ఇవి లేకపోతే ఇంటికి కూడా రానియరు, మన ఇంటికి కూడా ఎవరు రారు. అవును కదా? మనుషులలో ఘనమైనది దేవునికి చెప్పమ్మా అసహ్యము. అసహ్యము అంటే అర్థమైందో తెలుసా? ఒక పంది ఎక్కడానికి చచ్చింది అనుకో, దాని దగ్గర మనం కూర్చుంటా, అది ఎట్లా ఉండదు మనకి? అసహ్యం. చెప్పండమ్మా, ఏది ఎట్లా ఉండదు? అసహ్య. కుక్క ఎక్కడానికి చచ్చిపోతే దాని శవం పక్కన మనం నిలబడలేము, ఎందుకంటే అసహ్యమైన వాసన. అవునా కదా? ఇక్కడ రాస్తున్నటువంటి మాటలు ఏందని తెలియజేస్తున్నాయంటే, మనుషులలో ఘనమైనది, భూలోకంలో ఏదైతే ఘనము గొప్ప అంటున్నాడో పరలోకంలో అది చెత్త పెంట. పరలోకంలో అది ఏంటిదంట? చెత్త పెంట. చెత్తతో సమానం అదంతా. మనము మనుషుల దగ్గర నీతిమంతులను అనిపించుకోవటం కాదు, దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా కనబడాలి. చెప్పండి, ఎవరి దృష్టిలో నీతిమంతులు కనబడతారంట జనాలు? ఇక్కడ మేము గుడులు కట్టాం, గోపురాలు కట్టాం, మేము ఎన్నో శుభకార్యాలు చేశాం, ఎన్నో సత్క్రియలు చేశాం, ఎన్నో గొప్ప కార్యాలు చేశాం, ఎన్నో స్కూళ్ళు కట్టించాం, ఎన్నో బడులు కట్టించాం, ఎన్నో దాన ధర్మాలు చేశాం, ఎన్నో పుణ్యకార్యాలు చేసినాం అని చెప్పుకుంటున్నటువంటి వారు ఇక్కడ మనుషుల దృష్టిలో నీతిమంతులుగా వచ్చేమో, కానీ తన మనసులో ఉన్న పాపాన్ని విడిచిపెట్టకుండా ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని ధర్మకార్యాలు చేసినా వారు మనుషుల దృష్టిలో నీతిమంతులు కావచ్చు, కానీ దేవుని దృష్టిలో నీతిమంతులు కా. ఈ మనుషుల దృష్టిలో ఘనమైనది దేవుడి దృష్టిలో అసహ్యము. దేవుడి దృష్టిలో అసహ్యము. దేవుడి దృష్టిలో అసహ్యము. చెప్పట్లా గట్టిగా, దేవుడి దృష్టిలో అసహ్యము. చూడండి, నెబుకద్నెజరు, బెల్షాజరు, ఫరో, ఇలా గొప్ప గొప్ప మహా చక్రవర్తులు, కానీ దేవుడి దృష్టిలో వాళ్ళు ఎవరో తెలుసా? అసహ్యులు. ఒక నెబుకద్నెజర్ని కానీ, ఒక కోరేషుని కానీ, ఎవరినే నువ్వు చూసుకో బైబుల్లో, ఏ రాజునే నువ్వు చదువుకో, ఆ రాజును చూస్తాడు, గమనిస్తాడు, అట్లా ఉంటాడు, కానీ వాడు చేసే క్రియలన్నీ దేవుడికి అసహ్యమే.
ఆలోచించండి ప్రియ, ఎందుకు యూదులను ప్రేమిస్తాడు దేవుడు అంటే, యూదులు ఆస్తి లేని వారైనా సరే దేవుని దృష్టిలో నీతిమంతులుగా బ్రతుకుతారు, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియదేవుని సంగమా, మరలా నీకు చెప్తున్నాను, మనుషుల దృష్టిలో మనం నీతిమంతులుగా కనపడాల్సిన అవసరంలా, మనం వేసే కానుక ఎవరికి కనపడాల్సిన అవసరమో లేదు, మనం చేసే మంచి సత్క్రియలు ఎవరికి కనపడాల్సిన అవసరమో లేదు. లోకంలో ఉన్న అనజనులు ఉపవాసం ఉన్నప్పుడు జనాలకు చెప్పుకుంటారు, కానుకలు వేసేటప్పుడు జనాలకు చెప్పుకుంటారు, ఏదైనా మంచి పుణ్యకార్యాలు చేస్తే కూడా మైకులో చెప్పించుకుంటారు. కానీ మనం రహస్యంగా చేయాలి, ఏ పని చేసినా దేవునికి మహిమ కలుగును గాక. ఎలా చేయాలంట? రహస్యంగా చేయాలి, దేవునికి మహిమ కలుగును. ధనవంతుడు లాజరు స్టోరీని మనం చూస్తే, ధనవంతుడు పండ్లు ఉన్నాయి, పళ్ళ రసాలు ఉన్నాయి, మంచి ఆపిల్ కాయలు ఉన్నాయి, ఖర్జూర కాయలు ఉన్నాయి, మంచి శ్రేష్టమైనటువంటి బిర్యానీలు ఉన్నాయి, వాటి టేబుల్ మీద లేని ఆహార పదార్థమే లేదు. అంత శ్రేష్టమైన ఆహార పదార్థాలు, శ్రేష్టమైనటువంటి మంచి మంచి ప్రశస్తమైన వస్త్రములు వారి ఇంట్లో ఉన్నవి, విలువైన వస్త్రాలు ఉన్నవి. కానీ ధనవంతుడు దేనికి అగాధములు, సారీ, దేనికి పాతాళానికి వెళ్ళాడు. ఎందుకు పాతాళానికి వెళ్ళాడయ్యా అంటే, ఆ యొక్క ధనవంతుడి యొక్క హృదయం అంతా కూడా గర్వముతోటి, అహంకారంతో, పాపముతోటి సమ్మిళితమై ఉన్నది. అందుకనే మన సేవా జీవితంలో కానీ, మన విశ్వాస జీవితంలో కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హృదయ శుద్ధి అవసరము, దేహశుద్ధి అవసరము, హృదయ శుద్ధి, కుటుంబ శుద్ధి అవసరము, మాట శుద్ధి అవసరము, తలంపుల యొక్క శుద్ధి అవసరము, తలంపుల యొక్క శుద్ధి, ఆలోచనల యొక్క శుద్ధి, ఊహల యొక్క శుద్ధి చాలా అవసరమైనది. దేవునికి మహిమ కలుగును గాక. మనుషుల్లో ఏదైతే గొప్ప 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 అని అనుకుంటున్నారో వారు దేవుని దృష్టిలో పెంట పెంట పెంట. ఏ మనుషులైతే ఎమ్మెల్యేల చుట్టూ, ఎంపీల చుట్టూ, రాజుల చుట్టూ, వారి చుట్టూ, పెద్ద పెద్ద అధికారుల చుట్టూ తిరుగుతున్నారో, వారంతా గొప్ప అనుకుంటున్నారో, వారు దేవుని దృష్టిలో దేనికి పనికిరాని చెత్తతో సమానమని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఏది ఘనము అని నువ్వు పరుగులు తీస్తున్నా నావో అది గణహీనత, అది అసహ్యము అని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండో విషయాన్ని మనం చూద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 7:14, ఒకసారి చూస్తే, మత్తయి సువార్త 7:14 ఒకసారి మనం పరిశీలించి చూద్దాం. 7:14 13-14 చదువుకుందాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారు ద్వారము ఎడల్పును, ఆ దారి విశాలమునయ్యినది, దాని ద్వారమున ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు దారి ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునయ్యినది, దాన్ని కనుగొను వారు కొందరే. దేవునికి మహిమ కలుగును గాక. ఓ పాస్టర్ గారంట, ఒక చర్చిలో పరిచర్య చేస్తున్నటువంటి పరిచారకుడు సేవకుని, చిన్న సేవకుని చీపురు కర్ర తీసుకొని కొట్టాడంట. బాత్రూంలు బాగా గడగలేదని కొడితే, కొట్టి నువ్వు నా కొద్దు నా మినిస్ట్రీలో వద్దని నెట్టి పంపించాడు. పంపిస్తే ఈయన అంటాడు, లేదయ్యా, భూమి ఆకాశాల బద్దలైనా నువ్వు నాకు నేర్పు, నేను మాత్రము నీ దగ్గర ఉపదేశం పొందంది నేను బయటికి వెళ్ళనే వెళ్ళాను. నేను ప్రాణం పోయినా ఇదే మినిస్ట్రీలో చనిపోతాను, కానీ ఇక వేరే ఆలోచనలు నాకు రానే రావు. నాకు నేర్పు, పని నేర్పు, క్రమశిక్షణ నేర్పు, బుద్ధి నేర్పు, ఆలోచన నేర్పు. ఈరోజున ఒక మాట మనం ఏదైనా అన్నాం అనుకో, వెంటనే ఏం చేస్తున్నారు, కుంపట్లు మారుస్తూ ఉంటారు చాలా మంది. ప్రియదేవుని బిడ్డలారా, ఇరుకు ద్వారమున ప్రవేశించు వారు కొందరే. విశాల మార్గము లోకము, ఇరుకు మార్గము సంఘము. ఇరుకు మార్గం ఏంటిది? సంఘం. సంఘంలో ఎప్పుడు ఒకడు తన్నేవాడు ఉంటాడు, తిట్టేవాడు ఉంటాడు, గద్దించేవాడు ఉంటాడు. వాడికి ఏం పని ఉండదు, ఏది చూసినా తప్పే పడతా ఉంటాడు, వాడి పేరే సేవకుడు. అవునా కదా? ఏది చూసినా తప్పే, ఏది కనిపడ్డా, ఎక్కడికి పోయినా గమనిస్తూనే ఉంటాడు. వాడి తప్పు కాదు, వాడిని పిలిచినోడు తప్పు అది. అర్థమవుతుందా? చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఇక రాస్తున్నటువంటి మాటలు సామెతల గ్రంథం 1:10 ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 1:23 ఒకసారి చూస్తే నిజం అర్థం అవుతుందండి మీకు. సామెతల గ్రంథం 1:23 సామెతల గ్రంథము 1:23 నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరింతును, నా ఉపదేశమును మీకు తెలియజేసేదను, నేను పిలువుగా మీరు వినకపోతురి, నేను చేయి చాపక ఎవరినో లక్ష్య పెట్టకపోయిరి.
నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసి వేసిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. బా, సాంతల గ్రంథంలో దేవాతి దేవుడు బాధని సాంతల గ్రంథకర్త అయినటువంటి సొలొమోను గారు మనకి తెలియజేస్తున్నాడు. దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు మనం గద్దిస్తేనంట మనం తిరగాలి. దేవుడు మనల్ని గద్దించినప్పుడు మనం ఏం చేయాలి? తిరగాలి. మనం తిరగకపోతే ఏమవుతుంది చెప్పట్లా మీరు? మనం తిరగకపోతే ఏమవుతుంది? తిరగకపోతే ఏమవుతుంది? నష్టాలు, అకాల మరణాలు, వ్యాధులు, రోగాలు, ఎన్నో రకాలైన ప్రమాదాలు, అప్పులు, ఊబులు, ఎన్నో రకాలైనటువంటి శ్రమలు, సమస్యలు, శోధనలు వచ్చి మన మీద దాడి చేస్తాయి. నేను గద్దించుగా మీరు తిరుగుడి, నా మాట ఆలకించుడి, మీరు ఆశీర్వదించబడతారు. నా మాట మీరు ఆలకిస్తే ఆశీర్వదించబడతారు. నా మాట మీరు ఆలకిస్తే ఆశీర్వదించబడతారు. చూడండి, ఇరుకు ద్వారమున ప్రవేశించే వారు కొద్ది మందే. చాలా మంది ప్రయాసపడుతున్నారు. మేము కూడా ఇరుకు మార్గంలో వస్తాం. మేము యేసు ప్రభువును నమ్ముకుంటాం. మేము యేసు ప్రభు, మేము క్రైస్తవులమే, మేము క్రైస్తవులమే మే అని సిలువును వేసుకుంటారు. 40 రోజులు సిలువ, తెల్ల వస్త్రాలు వేసుకుంటారు, సిలువును మోస్తారు, సిలువ మీదకి ఎక్కుతారు. కానీ తమ శరీరంలో ఉన్న పాపాన్ని, తమ శరీరంలో ఉన్న కపటాన్ని, తమ శరీరంలో ఉన్న శారీరక మనస్సును చంపివేయనే వేయరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరలా చెబుతున్నాను, అనేక మంది విలాసాన్ని కోరుకుంటున్నారు, విశాలతను కోరుకుంటున్నారు. అనేక మంది విశాలతను కోరుకుంటున్నారు. ఆ విశాలత అనేది నరకానికి తీసుకెళ్ళిపోతుంది. కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేయాలి మనం ఏదైనా పొందుకోవాలంటే. కొన్ని సంవత్సరాలు దేవుడి దగ్గర నుంచి అడిగి అడిగినప్పుడు దేవాతి దేవుడు తగిన కాలముందు తగిన సందర్భంలో దేవాతి దేవుడు మనకు ఆశీర్వాదాలు మన ఇంటికి పంపించును గాక. అలా కాకుండా నువ్వు విశాలతలోకి పోవాలని, అన్యాయాలు, అక్రమాలు, ఎన్నో రకాలైనటువంటి దొంగ క్రియలు చేయాలని నువ్వు గనక ప్రయత్నాలు చేస్తే నువ్వు ఇరుకు మార్గంలో ప్రవేశించలేవు, దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళలేవు. 600,000 మంది కాల్బంలో 40,00,000 మంది జనాంగము కలిసి ప్రయత్నం చేస్తే ఆత్మీయులు 2 మాత్రమే కనానులోకి ప్రవేశించారు. కానీ మిగతా వాళ్ళంతా కూడా వారు రాలిపోయిరి, కూలిపోయిరి, కాలిపోయిరి, అరణ్యములో వారు ఏమైపోయారంట? పూడ్చి పెట్టబడిరి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరలా చూస్తున్నాను, ఈ బైబిల్ చాలా రకాలుగా మనం విభజిస్తాం. చాలా మంది మరలా చూస్తున్నాను, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రియ దేవుని బిడ్డలారా, మన సంఘము సత్యానికి స్తంభము. సత్యానికి ఏంటిది? స్తంభం. మనం వాక్యాన్ని ఎలా చూస్తాం అంటే బ్రహ్మంలోకి నడిపించాం, సత్యాన్ని మాత్రమే బోధిస్తాం. మన బైబిల్ ఏం తెలియజేస్తుందంటే విశ్వాసం గొప్ప క్రియలు గొప్ప. విశ్వాసం గొప్ప కాదు, క్రియలే గొప్ప. అందరికీ విశ్వాసం బోధించి విశ్వాసం గొప్పది అనుకుంటున్నారు. కానీ విశ్వాసం గొప్పది కాదు. విశ్వాసం కంటే గొప్పది ఏందో తెలుసా? క్రియలు. క్రియలు అంటే ఏంటిది? అయ్యా నీకు మంచిగా శుభం జరుగుద్దిలే పోయా అనేది వేరు. వస్త్రాలు లేనివాడు మన ఇంటికి వస్తే వాడిని చూసి కూడా వస్త్రాలు లేవని తెలిసి కూడా నువ్వు వానికి వస్త్రాలు పెట్టకూడదు, నీకు వస్త్రాలు ఇస్తలే పో, నేను చందనా బ్రదర్స్కి పంపిస్తలే పో అని చెప్పకూడదు. అది విశ్వాసం. అడికి ఏం చేయాలి? క్రియలు చెప్పాలి. ఏమని చేయాలి? ఇదిగో నా దగ్గర ఈ యొక్క చిన్న షర్టు బిట్ ఉంది, నా దగ్గర ఈ చిన్న ఫ్యాంటు షర్ట్ ఉందని చెప్పి ఆయనకి గిఫ్ట్గా ఇచ్చేసేయాలి. ఇప్పుడు ఏది విశ్వాసం? ఏంటిది? చందనా బ్రదర్స్లోకి నిన్ను తీసుకెళ్తాడు, సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోకి దేవుడు నిన్ను పంపిస్తాడని చెప్పడం విశ్వాసం. నీ ఇంట్లో బీరువాలో ఉన్నటువంటి కొత్త బట్టలు కానీ పాత బట్టలు కానీ తీసుకొని వచ్చి వాడికి ఇవ్వటమో క్రియ. ఇప్పుడు ఏది గొప్ప? క్రియ. వాడు 10 సంవత్సరాల తర్వాత బతుకుతాడో చస్తాడో, నువ్వు అన్న మాట మీద నిలబడతాడో లేడు, కానీ ఇప్పటికీ ఈ రోజు బతకాలంటే క్రియ చెయ్యాలి. ఈ రోజు బతకాలి. 1 సంవత్సరం తర్వాత బతుకుతాడనేది అది మన కంటికి కనబడని విశ్వాసం. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం. బతకొచ్చు, బతకపోవచ్చు, కానీ నువ్వు ఇచ్చినటువంటి క్రియ ద్వారా మాత్రం ఈ రోజు ఖచ్చితంగా బతుకుతాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గ్రహించాల్సినవి అవే. చాలా మంది తమ జీవితాల్లో యేసు ప్రభు వారు పరలోకంలో ఐశ్వర్యవంతుడు. డాడీ, అర్థమవుతుందా? యేసు ప్రభు వారు పరలోకంలో ఐశ్వర్యవంతుడు, ప్రపంచంలోనే అత్యంత కోటీశ్వరుడు. కానీ భూలోకానికి వచ్చేటప్పుడు ఎట్టొచ్చాడు? ఒట్టి చేతులతో వచ్చాడు. ఎట్లొచ్చాడమ్మా భూలోకానికి వచ్చేటప్పుడు? మొత్తం పరలోకంలో ఉన్నంత సంపద అంతా తీసుకొని వస్తే ఇంకేముంది? గొప్పతనం ఏమన్నా ఉంటుందా? గొప్పతనం ఏమీ ఉండదు. చూద్దాం ఒకసారి, చూడండి ఒకసారి. లూకాసు వార్త 2:7
లూకా సువార్త 2:7 ఒకసారి చూడండి. లూకా సువార్త 2:7 తన తొలుచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను. ఆయన ఎక్కడ పరుండబెట్టి? సత్రములో స్థలము లేన, పశువుల సత్రములో కూడా స్థలం లేదంట. పశువులకి ఏమున్నాయి? దూడలు ఉన్నాయి. ఆ పశువులు సత్రంలో ఉన్న తొట్టుల్లో కూడా దూడలు ఉన్నాయి. కానీ ఒక తొట్టిని, ఆ కుడితి తాగే తొట్టిని శుభ్రం చేసి ఆ పొత్తి గుడ్డలతోటి ఆ కుమారుణ్ణి, ఆ యేసు ప్రభు వారిని పరలోకంలోని అత్యంత ఐశ్వర్యవంతుణ్ణి, ధనవంతుణ్ణి భూలోకంలో అత్యంత పేదరికంలో పడుకుండబెట్టింది తల్లి మరియమ్మ తల్లి. చూడండి ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు వారు సకల సంపదలతో వచ్చి ఉంటే ఈ రోజున ఇంతమంది దీనులు, ఇంతమంది జనులు దేవాతి దేవుడికి దాసులయ్యేవారా? ఆయన ఆరాధించేవారా? ధనవంతుల మనసు ఎలా ఉంటుంది తెలుసా? నిత్యం ఎవరిని చంపుదామా, ఎవరిని పొడుద్దామా, ఎవరికి హాని చేద్దామా, ఎవరిని కాళ్ళ కింద పెడదామా, ఎవరిని అణిచేద్దామా అనే మైండ్తో ఉంటారు. కానీ యేసు ప్రభు వారు ధనవంతుల మైండ్తో రాలా, దరిద్రుల యొక్క మనసును ఎరిగిన వాడై దీనుడై పుట్టాడు. ఆమేన్. ఎలా పుట్టాడమ్మా? దీనుడిగా పుట్టాడు. ఆ దీనత్వం కలిగి ఉన్నాడు కాబట్టే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మంది క్రైస్తవులు యేసు ప్రభు వారిని ఆరాధిస్తున్నారు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ రాస్తున్నటువంటి మాట మనం చాలా, ఆకాశ పక్షులకేనను ఏమంటాయి, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయేమో కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకోవటానికి భూమండలం మీద ఏ స్థలమే లేదు. అయితే యేసు ప్రభు వారు దరిద్రతను ధరించుకొని వచ్చింది ఎవరికోసం? మనందరి యొక్క. అన్ని ధరించుకొని వస్తే ఆయన ఏం పని చేయలేడు. అందుకని ఏమీ లేకుండా ఉట్టి చేతులతో వచ్చి మన కోసం ప్రాణాన్ని అర్పించి, మన కోసం రక్తాన్ని కార్చి, మన కోసం తన ఆత్మను అర్పించాడు కాబట్టి ఈ రోజున మనము సాతాను చేతిలో ఉండి, దురాత్మల చేతిలో ఉండి, మాంత్రికుల చేతిలో ఉండి, పిచాచుల చేతిలోంచి, పాతాల శక్తుల చేతిలోంచి మనమంతా ఆయన రక్తం ద్వారా విడుదల పొందుతున్నాం. కొడు చెప్పలగడిగా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా. ఆయన యొక్క జన్మ అలాగ డిసైడ్ చేశాడు దేవాతి దేవుడు. యేసు ప్రభు వారు దరిద్రుడుగా పుట్టాడు. యేసు ప్రభు వారు దరిద్రుడిగా ఉన్నటువంటి ఆయన మిమ్మల్ని ఏం కాపాడతాడు? ఆయన మళ్ళీ పరలోకం వెళ్ళాడు. మళ్ళీ పరలోకం వెళ్ళిన తర్వాత పరలోకానికి మొత్తానికి అధిపతి ఎవరు? యేసయ్యే. ఇప్పుడు భూలోకానికి వచ్చినప్పుడు మాత్రమే ఆయన దరిద్రుడిగా ఉన్నాడు. పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పరలోకం మొత్తం ఎవరిది ఇప్పుడు? ఇప్పుడు మరి ఐశ్వర్యవంతుడు ఎవరు? ప్రపంచ ఐశ్వర్యవంతుడు ఎవరు చెప్పండి అమ్మా? ప్రపంచ ఐశ్వర్యవంతుడు ఎవరు? యేసు ప్రభు. మీ అందరికీ ఒక దర్శనం చెప్తున్నాను. సెప్టెంబర్ 12 నేను కార్ షోరూమ్కి వెళ్ళి కారు తీసుకోవడానికి వెళ్తున్నాను. ఇక తెల్లారితే 4 గంటలకు లేస్తాను. స్తుతి ప్రార్థనకి లేచే టైం అది. ఆ సమయంలో ఒక్క 10 నిమిషాల ముందు ఒక కల వచ్చింది, నాకు ఒక దర్శనం వచ్చింది. దాంట్లో నేను షోరూమ్కి పోయినా, షోరూమ్కి పోయి ఏ కారు అయితే ఇప్పుడు మనం చూస్తున్న కారు దాన్ని పట్టుకొని ఇట్లా డోర్ ఓపెన్ చేస్తాను. డోర్ ఓపెన్ చేస్తుంటే ఇదిగో ఈ యొక్క ఇల్లు అంత ఎత్తైతే ఉందో అంత ఎత్తులో నా వెనక నాకు 20 అడుగుల దూరంలో హెలికాప్టర్ రూరని పోతుంది, డగ్గు 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 అని పోతుంది. నేను ఇటు చూసి అబ్బా ఏంది ఇంత పెద్ద హెలికాప్టర్ ఇంత కిందకు వస్తుందని, ఇటు మళ్ళీ ఇటు చూసి ఇటు తిరిగేలకనే ఇటు పోతుంది, ఇటు పోతుంటే ఇటు తిరిగి నా తలకాయ ఇటు తిప్పేలకనే అది నీదే అని చెప్పాడు. కొడు చప్పట్లు గట్టిగా. దేవుడికి మహిమ ఘనత ప్రభావములు కలుగును. అంటే ఇప్పుడు దాన్ని చెప్పండి, ఇప్పుడు అది ఇచ్చేది ఎవరు? అంటే ప్రపంచంలో అత్యంత ఐశ్వర్యవంతుడు ఎవరు? అది కొంటావా? మనమైతే మనం కొంటావా చెప్పండి అమ్మా? మనం కొనే శక్తి నాకైతే ఉందా, నీకుందా? లేదు. కానీ అది ఏమంటున్నాడు? అది నీది అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అది నేను ఇవ్వబోతున్నాను, నువ్వు ఖచ్చితంగా పరిచర్య చేస్తే అది నేను నీకు ఇస్తాను. అది ఆ రోజే ఎందుకు ఇవ్వాలి? ఆ 10 నిమిషాల ముందే ఎందుకు ఇవ్వాలి? చూడండి ప్రియమైన బిడ్డలారా, కొన్ని నా పర్సనల్ దర్శనాలు వస్తాయి, కొన్ని సంఘం దర్శనాలు వస్తాయి, కొన్ని విశ్వానికి సంబంధించిన దర్శనాలు వస్తాయి, కొన్ని ప్రపంచానికి సంబంధించిన దర్శనాలు, ఇలా 4 రకాలైన దర్శనాలు నా గదిలో దేవాతి దేవుడు నాకు తెలియజేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, సైకిల్, చెప్పులు లేని పరిచర్య, సైకిల్ పరిచర్య, బైక్ పరిచర్య నమ్మకంగా చేశాను, కారు పరిచర్య కూడా నమ్మకంగా చేస్తే ఏ పరిచర్య ఇస్తాడు? హెలికాప్టర్ పరిచర్య ఇస్తాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగు. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ఐశ్వర్యవంతుడు ఎవరు? ఈ ప్రపంచ దేశాలన్నిటికీ బోధ చేసింది ఎవరు? ఈ ప్రపంచ దేశాలన్నీ సంపన్న దేశాలుగా మార్చింది ఎవరు?
ఇజ్రాయెల్ దేశాన్ని, ఇజ్రాయెల్ ఇంగ్లాండ్ దేశాన్ని ప్రపంచానికి కింగ్డమ్ గా మార్చిన దేవుడెవరు? చెప్పలేదమ్మా గట్టిగా. ఏసయాని గట్టిగా అన్నాడు. ఏసయ ఎన్ని దేశాలను పరిపాలించారో తెలుసా? 200 దేశాలను పరిపాలించాను. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని బిరుదు ఎందుకు వచ్చిందో తెలుసా? సూర్యుడు ఎంత దూరం అయితే పరిపాలన చేస్తున్నాడో భూమిని, అంత దూరం బ్రిటిష్ వారు ప్రపంచాన్ని పరిపాలన చేశారు. వారంతా ఎవరిని ఆరాధించారు? నజరయుడైన యేసు ప్రభు వారిని ఆరాధించారు. ఆరాధించారు కాబట్టే వారికి ఏ అధికారం ఇచ్చాడు? ప్రపంచం మొత్తాన్ని మీరు పరిపాలన చేసుకో పోండ్రా బాబు అని చెప్పి వారికి ఏమి అధికారాలు ఇచ్చాడంటే ప్రపంచం మొత్తాన్ని వాళ్ళకి దాసులుగా మార్చేశాడు. ఈ సంగతి తెలియక మన దేశంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారయ్యా అంటే, ఆ బ్రిటిష్ వాళ్ళు దుర్మార్గులు, దుష్టులు. ఈరోజు మనం ప్యాంటు, ఈ సూటు, ఈ బూటు ఎవడు నేర్పింది మనకిది? చెప్పండి, గుండెల మీద చేసుకుని ఎవడని చెప్పండి. అయితే జనరల్గా అయితే ఇదే తేజోమయా, మా నాన్న నాకు నేర్పిన విద్య కనుకుంటే ఇదే పంచ లింగి కట్టుకొని, లేకపోతే ధోతి కట్టుకొని, లేకపోతే ఇంకోటి ఏమంటారమ్మా, ఇంకోటి ఏమంటారు తమ్ముడు, ఇక్కడ దాకానే ఉంటుంది, గోచి కట్టుకొని ఇక్కడ షర్ట్ వేసుకొని, లేకపోతే షర్ట్ లేకపోతే ఒక హాఫ్ బన్నీ వేసుకొని మైకి పట్టుకొని వాక్యం చెప్పాలి. కానీ ఈ రోజున ఇంత క్రమశిక్షణతో, ఇంత మంచి వస్త్రధారతో, కట్టు బొట్టు ప్రత్యేకమైనటువంటి స్థితిలో ఉన్నానంటే ఇది ఎవరు నేర్పారు? ఆత్మీయులైన క్రైస్తవులైనటువంటి బ్రిటిష్ వారు కాదా? వాళ్ళు ఉన్న చెడే చూస్తున్నావు కానీ మంచి చూస్తున్నావా చెడు చూస్తున్నావా? మన దేశంలో చెడుతనం లేదా? మన దేశంలో ఎంత చెడుతనం ఉందో నన్ను అడగండి, చెబుతాను. ప్రతిరోజు అన్నా మా బంధువులకు జాతపడి చేస్తున్నారన్నా, అన్నా మా దాయాదులు మమ్మల్ని నరకటానికి వస్తున్నారన్నా, మమ్మల్ని చంపడానికి వస్తున్నారన్నా, మమ్మల్ని పొడవటానికి వస్తున్నారన్నా, మమ్మల్ని మా మీద కేసులు పెట్టారన్నా. మరి ఈ దేశంలో పుట్టిన వాళ్ళు చంపుకోవటం ఎందుకు? ఈ దేశంలో పుట్టుకున్న వాళ్ళు, ఈ దేశంలో పుట్టిన వారు మంత్ర ప్రయోగాలు చేసుకోవటం ఎందుకు? ఈ దేశంలో పుట్టిన వారికి అసూయ ఎందుకు? ఈ దేశంలో పుట్టిన వారికి ఒకరి ఎదిగితే ఓర్వలేని తనం ఎందుకు? ఈ దేశంలో పుట్టిన వారికి ఒకరిని కాళ్ళ కింద పెట్టి కులముతోటి మతముతోటి కింద వేసి తొక్కటం ఎందుకు? అణిచివేత ఎందుకు? ఉగ్రవాదులు ఎందుకు పుట్టారు? ఎవరిని నువ్వు గాయపరిస్తే ఉగ్రవాదులు పుట్టారు? ఎవరిని నువ్వు బాధపరిస్తే నక్సలైట్లు పుట్టారు? ఎవరిని నువ్వు బాధపరిస్తే నిన్ను చంపడానికి అనేక మంది నరహత్యలు చేసే గ్రూపులు తిరుగుతున్నాయి? అంటే దోపిడీ లేదా ఈ దేశంలో? దౌర్జన్యం లేదా? అక్రమం లేదా? అవినీతి లేదా? మోసం లేదా? దగా లేదా? కబ్జా చేసే తనం లేదా? ఉంది కదా. చూడండి, యేసు ప్రభు వారు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన దేవుడు. ఆమేన్. అందుకనే యేసు ప్రభు వారి గురించి ఒక మాట బైబిల్లో రాయబడి ఉంది, అపొస్తల కార్యంలో 10:36 యేసు ప్రభు వారు అందరికీ ప్రభు. అంటే 850 కోట్ల మందికి యేసు ప్రభు వారు లార్డ్. అంటే లార్డ్ అంటే ప్రభు, దేవుడై ఉన్నాడు, రాజై ఉన్నాడు, చక్రవర్తి అయి ఉన్నాడు. లార్డ్ అంటే అర్థమైంది తెలుసా? చక్రవర్తి. 200 దేశాలకి యేసు ప్రభు వారు చక్రవర్తి అని అర్థము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడినటువంటి మాట రోమీలకు రాసిన పత్రిక 8:5 ఒకసారి మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఐదో వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, భూలోకంలో 2 గ్రూపులు ఉన్నాయి. ఒకటి చెప్తున్నా, భూలోకంలో ఏది, ఏ మనసు కలిగి ఉంటారు? భూ సంబంధమైన మనసు, దాని పేరే శరీరానుసారమైన మనసు. రెండోది పరలోక సంబంధులు, ఏ మనసు కలిగి ఉంటారు? ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటారు. భూ సంబంధులు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటారంటే శరీరానుసారమైన మనసు కలిగి ఉంటారు. మనం ఒకటి ఎదిగినా కుళ్ళుకుంటూ ఉంటారు, ఒకడు మంచిగా పైకి వచ్చినా కానీ కపటంతో ఉంటారు, అసూయతో ఉంటారు, ద్వేషంతో ఉంటారు, మనల్ని చంపాలని మన వెనక గోతులు తీస్తూ ఉంటారు, మన మీద పురులు చెబుతూ ఉంటారు, సంఘాన్ని చీల్చాలనుకుంటూ ఉంటారు, సంఘానికి వ్యతిరేకమైన మాటలు చెప్పాలనుకుంటూ ఉంటారు. ఈ శరీరానుసారమైన మనస్సు ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తుంది, చచ్చిపోవాలి క్రైస్తవుల్లో. ఆమేన్. అందుకనే ఓ గలతీలారా, మీరు మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి తర్వాత మీరు శరీరానుసారులుగా మార్చబడతారా అని పౌలు గలతీయులను ఏం చేస్తున్నాడు గద్దిస్తున్నాడు. మొదటి వారు ఎలా ఉండేవారు? మంచి పాటలు, మంచి ప్రార్థన, మంచి ఉపవాసం, మంచి భక్తి, మంచిగా కలిసి కూడుకొని మంచి భోజనాలు చేసేవారు, పవిత్రమైన ముద్దు పెట్టుకునేవారు, ఒకరినొకరు ఎదురుపడుతున్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెప్పుకునేవారు, అందరూ కలిసి కూర్చొని భోజనాలు చేసేవారు. అలాంటి ఆత్మీయులు చివరికి శరీరులుగా మారిపోయారు. ఏమైపోయారు? శరీరులుగా మారిపోయారు.
చర్చికి వచ్చిన తర్వాత కూడా నీ లోపల శరీర సంబంధమైన మనసు పరిచేయకూడదు. శరీర సంబంధమైన మనసును మనం కాల్చివేసుకునేదము గాక. మనం ఆత్మానుసారులుగా జీవించాలి. ఎలా జీవించాలమ్మా? ఆత్మానుసారులుగా జీవించాలి. బైబిల్ చెబుతుంది భూలోకంలో మనసు ఏందే అంటే శరీరానుసారమైన మనసు మరణాన్ని తీసుకుని వస్తుంది, ఆత్మానుసారమైన మనసు జీవాన్ని తీసుకుని వస్తుంది. జీవం అంటే ఆయుష్ పెరుగుతూనే ఉంటుంది. నీకు లోపల ఎప్పుడైతే అసూయ పెరుగుతూ ఉంటుందో మరణం దగ్గరికి వస్తూ ఉంటుంది. బీపీ ఎప్పుడైతే పెరుగుతుందో, కోపం ఎప్పుడైతే వస్తూ ఉంటుందో, మరణం నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుందని వాక్యం తెలియజేస్తుంది, సెలవిస్తుంది. ప్రి దేవుని సంగమా, అందుకనే మనం దేన్ని దూరం చేయాలంటే మన లోపల శరీరానుసారమైన మనసును చంపివేయాలి. శరీరానుసారమైన మనసును మనం ఏం చేయాలి? చంపివేయాలి. అది అసలు మన లోపల ఉండకూడదు. అది మన లోపల ఉండనే ఉండకూడదు. ఈ శరీరము ప్రతినిత్యం మనల్ని ఏం చేస్తుంది అంటే మోసం చేస్తుంది. శరీరం మనల్ని ఏం చేస్తూ ఉంటుంది అంటే మోసం చేస్తుంది. చూడండి, మన చాలా మంది వారి జీవితాల్లో ప్రతిదేని బిడ్డారా, నేనండి ఏ ఇంటికైతే ఏ ఇంట్లో అయితే పుట్టానో ఆ ఇంట్లో నన్ను పుట్టించిన తల్లిదండ్రులకి నేను లోబడాలి. నేను చిన్నప్పుడే బైబిల్ చదివాను, తల్లిదండ్రులకు లోబడితే ఆశీర్వాదాలు వస్తాయని నేను విన్నాను. ఆ మాట నాకు చిన్నప్పటి నుంచి గుర్తు. ఇప్పటికీ మా అమ్మకి నేను ఎదురు తిరిగినోను కాదు, మా నాన్నకి ఎదురు తిరిగినోను కాదు. నా పెళ్లి విషయంలో వాళ్ళకే అధికారం ఇచ్చా. వాళ్ళు ఏ అమ్మాయిని చేసుకోమంటే ఆ అమ్మాయినే చేసుకున్నా. నేను నా ఇష్టము, నాకు సొంత ఆలోచన, నా స్వనీతి ఏది నేను వారిని చెప్పలా. అమ్మ మీ ఇష్టం, మీరు ఎవరిని చేసుకోమంటే వారిని చేసుకోమని చెప్పాను. ఎందుకంటే నన్ను చదివించండ్రు, నా లోపల ఉన్న రక్తము, నా లోపల ఉన్న ప్రాణము, నా లోపల ఉన్న ఆత్మ, నా లోపల ఉన్న రూపము, నా లోపల ఉన్న అన్నివి కూడా వారి దగ్గర నుంచి వచ్చినవే. ఒకవేళ అదే తల్లిదండ్రులు నాకు లేకపోతే నేను ఇక్కడికి వచ్చి మీ అందరికీ పరిచయం చేస్తానా? చెప్పండి, అకాల మరణాలతో పిండముగా పిండంలోనే ఉండి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? ఉన్నారా లేరా? కానీ ఈరోజు నేను ఎవరికి కృతజ్ఞుడై ఉండాలి? మొట్టమొదట నా తల్లిదండ్రులకు నేను కృతజ్ఞుడై ఉండాలి. తర్వాత నన్ను పుట్టించిన అదే మంచి తల్లిదండ్రులకు పుట్టించిన ఆ దేవుడికి నేను రుణస్థున్నై ఉండాలి. ఆమేన్. వాళ్ళిద్దరికి నేను ఎప్పుడు సాగిలి పడుతూనే ఉండాలి. వారు ఏది చెప్పినా నేను వినాలి. అది ఎప్పుడు దాకా? నేను చనిపోయేంత వరకు. నేను చనిపోయేంత వరకు నేను మాట ఇస్తున్నాను. మా అమ్మని కానీ మా నాన్న కొంచెం లోక సంబంధంగా ఉంటే ఏమన్నా కానీ మా అమ్మకి నేను ఎదురు చెప్పిన దాఖలు నా చరిత్రలు. అది జరగదురు. ఈ సృష్టి బతికి ఈ సృష్టిలో నేను బ్రతికున్నంత కాలం అది జరగదు. ఆమెకి ఒకవేళ బైబుల్ అర్థం కాకపోతే వేరే కోణంలో ఉంటే అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని చూద్దాం. కానీ ఆమె కనుక మంచి విషయం చేస్తే దాన్ని ఖచ్చితంగా స్వీకరిస్తాను. హల్లెలూయా. ఎందుకంటే ఆ తల్లిదండ్రుల మీద మనకేమై ఉండాలంటే ఖచ్చితంగా వారు మనల్ని పుట్టించితేనే ఈ జన్మ మనకి ఉంది. ఈ యొక్క తల్లిదండ్రులు లేకపోతే, వారు గనక కోరిక కోరుకొని ఉండకపోతే మాకు సంతానం కావాలని ఈ యొక్క జన్మ అనేది ఉండనే ఉండదు. ఈ సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. నీకు ఇచ్చిన అందం, నీకు ఇచ్చిన జ్ఞానం, నీకు ఇచ్చినటువంటి మహిమ, నీకు ఇచ్చిన ఘనత, నీకున్న ఆస్తి అదంతా తల్లిదండ్రుల యొక్క వారసత్వ సంపద, వారసత్వ సంపదే. అందుకనే వారిని ఎప్పుడు కూడా మనం సన్మానించాలి. వారిని ఎప్పుడు మనం వారికి సాగిలపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రి దేవుని బిడ్డలారా, మరలా చెప్తున్నాను, ఇక్కడ శరీరానుసారమైన మనసును మనం ఏం చేయాలంటే మన లోపల అసూయ ఉండకూడదు. ఎవరు ఎదిగినా స్తోత్రం అని చెప్పాలి. ఎవరు పైకి వచ్చినా దీవించాలి, దీవించాలి, దీవించాలి. ఇల్లు ఈమె దీవించబడింది అనుకో, ఈమె 1,00,000 రూపాయలు వస్తే యేసు నామములు వర్ధిల్లేదు గాక. ఈమెకి 1,00,000 వచ్చినాయి అనుకో, జాబ్ వచ్చింది అనుకో, బహుగా నిన్ను ఆశీర్వదించును గాక. ఈమెకి మంచి పదవి వచ్చింది అనుకో, బహుగా హెచ్చించును గాక. ఇదే ఆత్మానుసారమైన మనసే ఉండాలి. 1,00,000 రూపాయలు వచ్చినాయా అని చూసిన అనుకో, ఇంకా ఉంటుంది నీ పని. నీకు 1,00,000 రూపాయలు వచ్చినావా, నాకు దశం భగించను అని కనుక నువ్వు కుళ్ళుకున్నావా, ఇంకా వచ్చి ఆమె వచ్చి ఇవ్వాలి. నేను పోయి అడగకూడదు. ఆమె వచ్చి కృతజ్ఞత అవరాలైతే ఆమె నాకు ఇవ్వాలి. కానీ నేను పోయి అడిగితే ఇంకేముందాడా, ఇంక అడుక్కోవడం సిప్ప పట్టుకొని. అర్థమవుతుందా? కాబట్టి ఆమెకు భయం ఉండాలి. ఏమని, నా యొక్క దేవుడికి నాకు 1,00,000 ధనము నా దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఆయనకి కృతజ్ఞురాలనై ఉండాలి కాబట్టి అని చెప్పి ఆమె తెచ్చి ఇవ్వాలి. నేను ఇంటికి వచ్చి ఎవరెవరికి ఏం పెన్షన్ వచ్చింది, ఎవరికి డబుల్ బెడ్రూమ్ వచ్చింది, ఎవరికి లోన్ వచ్చిందని ఎత్తుకుంటానా? అలా ఎతికితే ఇది సేవా? చెప్పండమ్మా, అలా ఎత్తుకోవచ్చా? మీరు తెచ్చి కృతజ్ఞత అర్పణ ఇవ్వాలా, లేకపోతే వేరే వాళ్ళు ఇవ్వాలా?
మీరే తీసుకురావాలి. అప్పుడు నిజంగా మీరు ప్రభువుని నమ్మినట్లు, లేకపోతే దేన్ని నమ్మినట్లు, ధనాన్ని నమ్మినట్లు. దేన్ని నమ్మినట్లు, ధనాన్ని నమ్మినట్లు. బైబిల్ సామెతల గ్రంథం తెలియజేస్తుంది, నా వచనం గుర్తులేదు, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. ధనమును నమ్ముకున్నవాడు ఏమవుతాడంట? పాడైపోవును. చాలా జాగ్రత్తగా దేవాతి దేవుడు ప్రతి ఒక్కటి రాసి పెట్టాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రతి దేవుని బిడ్డలారా చూద్దాం ఆ తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 11:9. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:9. విశ్వాసమును బట్టి అతడు అతనితో వాగ్దానంకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశంలో పరవాసులయ్యిరి. అన్యుల దేశంలో కాదు, వాళ్ళు ఉంది. ఏ దేశంలో ఉన్నారమ్మా? ఏ దేశంలో ఉన్నారు చెప్పండి. వాగ్దాత్త దేశం అంటే ఏంటిది? తీసేనా వద్దా? స్మెల్ వస్తుంది, చూద్దాం. భయం వేస్తుంది. వాగ్దత్త దేశంలో అంటే కనాను దేశంలోకి వెళ్ళిపోయారు కొంతకాలం వాళ్ళు. వాళ్ళు ఆ కనాను దేశంలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎక్కడున్నారు తెలుసా? గుడారాలలో ఉన్నారు. యాకోబు, ఇస్సాకు, అబ్రహాము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఎక్కడ నివాసం ఉన్నారంట? గుడారములలో. గుడారములలో, గుడారములలో చెప్పండి, గుడారములో. ఒకవేళ దేవుడు మనకి డాబానే ఇచ్చాడనుకో, మన మనస్సు డాబా అనే గర్వంలో ఉండకూడదు. మనం దీనులుగా గుడారంలో ఉన్నట్టే ఉండాలి. అర్థమవుతుందమ్మా? ఇది అక్కడ చెప్పాలన్న ఆంతర్యం. అయితే వాళ్ళకి కోట్ల రూపాయలు ఆస్తుంది. యాకోబు గారికి, ఇస్సాకు గారికి, అబ్రహాము గారి దగ్గర సకల సంపదలు ఉన్నాయి. కానీ వారు ఆ సంపదలతోటి డాబాలు కట్టుకోకుండా గుడారాల్లోనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, మరలా మరలా చూస్తున్నాను, ఎందుకు గుడారంలో ఉన్నామంటున్నాడు? అక్కడే రాశాడు 10వ వచనంలో. ఏమో రాశాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు? ఆ పునాది వేసిన పట్టణంలో ప్రవేశించాలంటే భూలోకంలో తగ్గించుకొని ఉండాలి. భూలోకంలో ఏం కలిగి ఉండాలి? తగ్గించుకొని ఉండాలి. చెప్పట్లా మీరు, తగ్గింపు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంట? తగ్గింపు కలిగి ఉండాలి. మొన్న పాస్టర్ గారు చెబుతుంటే విన్నా, ఒక ఆమెకి బాగా ఇష్టమైన ఆహారం ఉందంట. ఆ ఇష్టమైన ఆహారము టమాటా రసం. చెప్పమ్మా, టమాటా రసం. టమాటా రసం బాగా ఇష్టము. దానివల్ల బాడీ కొవ్వు, దాని రకరకాల ఏదో వస్తున్నది, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే. కానీ ఆమె దాన్ని చూస్తే తట్టుకోలేదంట. అయితే ఆ టమాటా రసాన్ని చూస్తే తట్టుకోలేనటువంటి ఆమె ఆ టమాటాలు చూడగానే టెంప్ట్ కాకుండా ఆ టమాటాలను నా దేవుడికి సమర్పించానని చెప్పింది. టమాటాలను దేవుడికి సమర్పించినానంటే ఇంకా బతికుండగా టమాటాలు తినను అని అర్థం. లోకంలో ఉన్న అన్ని జీవులకు ఆడున్న నియమ నిబంధనలు మన సంఘంలో, మన దేవుని దగ్గర, మన దగ్గర ఒక్కడికాడ కనపడు. టమాటాలు ఇంకా నాకు వద్దు అని చెప్పింది. మరి మనం పాపం వద్దు అని ఎప్పుడని చెప్పామా? ఎప్పుడన్నా అన్నా మాకు అన్యులతో సహవాసం వద్దు అని ఎప్పుడన్నా? వాళ్ళు కావాలి పరలోకం కావాలి, వాళ్ళు కావాలి పరలోకం కావాలి అంటున్నా. చూడండి, పరలోకం కావాలంటావు, లోకం కావాలంటావు, ఎలా సాధ్యం? చూడండి ప్రీతిని పిల్లరా, ఇక్కడ మనతో మాట్లాడుతున్న దేవుడు గుడారాలలోనే ఉన్నారు. వారి కాడ చాలా ఆస్తి ఉంది, కానీ వారి మనస్సు దీన మనస్సు, వారి మనస్సు తగ్గింపు కలిగిన మనస్సు. వారు ఈ లోకాన్ని చూడట్లా, అయ్యో మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదే, అయ్యో మా ఇంట్లో అది లేదే, ఇది లేదే అని చూడట్లా. వారు మాకు పరలోకంలో దేవుడు ఎలాంటి బంగారంతో బిల్డింగ్ కట్టిస్తున్నాడని దాన్ని చూస్తున్నారు. కానీ భూమి మీద ఉన్నటువంటి ఏసీని, భూమి మీద ఉన్న ఫ్రిడ్జ్ని, భూమి మీద ఉన్న కూలర్ని, భూమి మీద ఉన్నటువంటి వాటిని చూడట్లా. వాళ్ళు భూలోకంలో ఏ వస్తువులు ఉన్నా, వాహనాలు ఉన్నా, ఏ రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నా, అసౌకర్యాలు ఉన్నా వాళ్ళు లోబడి జీవిస్తున్నారు. కానీ వారి మనసు అంతా ఎక్కడుంది? పరలోకంలో బంగారం ఇల్లు ఎట్టగడుతున్నాడు, అది కట్టబడుతుందా? అది నా, నేను దాంట్లో నివసించే ఆ భాగ్యము, ఆ యోగ్యత, ఆ ధన్యత, ఆ కృపా మహదైశ్వర్యము నాకు ఇస్తాడా అనే దాని మీదే ఉంది. కానీ భూలోకంలో నాకు ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు అనే మైండ్ సెట్ లేదు. నేను మా పాస్టర్మ్మకి 100 సార్లు చెప్తాను, అయ్యా కూరగాయలు లేవంట, విశ్వాసం ఉంచమ్మ రేపు పొద్దున కల్లా వస్తాయంట.
సరే చూద్దాం, రేపు వస్తుంది మళ్ళీ, రేపు రాను, వస్తుందమ్మా ఓపికతో ఉన్నమ్మా వస్తుంది అంటే ఆ ఊహించిన దానికంటే ఎక్కువ మంది తెచ్చిస్తారు ఇంటికి. అప్పుడు ఆశ్చర్యపోతుంది, అప్పుడు నేను ఏదైతే కావాలనుకున్నా అయ్యో వచ్చింది అందువల్ల మాయం కలుగు. చూడండి అది ఎవరికో ఎవరు పంపిస్తున్నారు, దేవాతి దేవుడు పంపిస్తారు. అవునా కదా, చాలా సందర్భాల్లో ఆమె ఈ మాట నాతో చెప్పింది, నేను ఏదైతే ఈ కూర చెయ్యాలనుకున్నానో ఆ కూరకు సంబంధించిన కూరగాయలు మన ఇంటికి వచ్చినాయి అని చెప్పినప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగు. చూడండి నీ మనస్సు దేని మీద ఉండాలంటే పరలోకంలో ఉన్న గృహం మీద ఉండాలి, భూలోకంలో ఉన్న గృహం మీద కాదు. నువ్వు ఎక్కడ నివసించాలి, గుడారాల్లో నివసించాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారు పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూశారు, కానీ ఈ లోకంలో ఏదో ఒక రాజు వస్తాడు, మాకు సంపదనిస్తాడు, మాకు ఏదో పెద్ద పెద్ద కిరీటాలు ఇస్తాడని వారు భూలోక రాజుల వైపు చూడనే చూడరు. మనం కూడా ఇప్పుడు ఏ రెంట్ రూమ్లో ఉన్నా సరే, ఏ అద్దె రూమ్లో ఉన్నా సరే, ఏ గుడిసెలో ఉన్నా సరే, ఏ గుడారంలో ఉన్నా సరే, ఏ రేకుల షెడ్లో ఉన్నా సరే, మన యొక్క దర్శనము, మన యొక్క గురి ఎక్కడ ఉండాలంటే పరలోకంలో దేవుడు మనకి ఇవ్వబోతున్న ఆ బంగారు గృహం మీదే ఉండును గాక. ఆ పునాదులు కలిగిన పట్టణంలో స్థానం కోసం మనం చూడాలి, కానీ ఇక దేని మీద మన మనస్సు ఉండకుండా ఉండును గాక. చూడండి ప్రీతిని బట్టి చెప్తున్నాను, భూలోకంలో దేని మీద మనుషులందరూ దేని మీద దృష్టి పెడతారంటే విశాలవంతమైన మంచి గృహం కావాలి. కానీ పరలోకం యొక్క గొప్పతనం ఏంటంటే భూలోకంలో ఎట్లయినా బతకని, మేము పరలోకంలో మాత్రం బంగారు గృహం ఉంటే చాలు. కొడు చెప్పలగడిగా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును కాదు. ఏది ఇప్పుడు మీకు అర్థమవుతుందా, ఇది భూలోకం యొక్క గొప్పతనం, అది పరలోకం యొక్క గొప్పతనం. భూలోకం యొక్క గొప్పతనం ఏంది, విశాలత. పరలోకం యొక్క గొప్పతనం ఏంటిది, పరలోకం యొక్క గొప్పతనం ఏంటిది, మాకు ఇక్కడ ఏమున్నా లేకపోయినా అక్కడ స్వాస్థ్యం ఉంటే చాలు, మాకు అక్కడ పేరుంటే చాలు, అక్కడ మాకు పౌరసత్వం ఉంటే చాలు. ఇక్కడ ఆధార్ కార్డు నీ పేరు మీద లేకపోవచ్చు, పాస్పోర్ట్ నీకు ఉండకపోవచ్చు, ఇక్కడ నీకు పాన్ కార్డు ఉండకపోవచ్చు, కానీ నీకు పరలోకంలో అవన్నీ దేవుడు సమకూర్చును గాక. ఆమేన్. ఇవన్నీ భూలోకంలో కూడా పోరాటాలు చేయి ఇస్తాడు, కానీ అన్నిటికంటే ముందు ఎక్కడ దేన్ని సంపాదించుకోవాలంటే పరలోక పౌరసత్వాన్ని సంపాదించుకోవాలి. పరలోక పౌరసత్వాన్ని సంపాదించాలంటే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడతాడంటే నరకానికి వెళ్ళిపోతాడు అని అర్థం. ప్రియదేవుని సంగమా, ఇక్కడ వాక్యము ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. చూడండి యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయం ఒకసారి చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 18వ వచనం, యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము అమ్మా 16 చదువు అమ్మా 16. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే, ఎవడైననో ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనని ఎడల. ఆ బోధ దేవుడి వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకును. తనంతట తాను బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును, గాని తన్ను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియూ లేదు. బా, ఇక్కడ 18వ వచనంలోకి వచ్చి మనం ఆగుదాం. తనంతట తాను బోధించువాడు, అమ్మా తనంతట తాను బోధించువాడు నేను గొప్ప అని చెబుతాడు. తేజోమయ పాస్టర్ అంత గొప్పోడు ఇంక అసలు ఎక్కడ లేడని చెబుతాడు. వాడు ఎవడో తెలుసా, స్వకీయ మహిమను వెతుకుతున్నాడు. ఆ తేజోమయ పాస్టర్ అనే వాడు ఏమి వెతుకుతున్నాడు, స్వకీయ మహిమను వెతుకుతున్నాడు. అయ్యా అమ్మా, నేను మిమ్మల్ని తీసుకొని వచ్చింది, మందిరాన్ని తీసుకొచ్చింది నేను కాదు, దేవాతి దేవుడు పంపిస్తే మీరు వచ్చారు, దేవాతి దేవుడు నాకు ఈ వాక్యాన్ని ఇప్పుడు కల్పితే నేను చెబుతున్నాను అని ఎప్పుడైతే చెబుతాడో, అంటే నేను కాదు చెప్పేది బోధ, నా వెనక బోధకుడు నాకు చెబితే ఆ బోధను తీసుకొని వచ్చి నేను మీకు చెబుతున్నా, ఎప్పుడైతే ఆ బోధకుడు చెప్పిన బోధ మీకు చెబుతానో అప్పుడు నేను సత్యవంతుని అవుతాను, లేకపోతే నేను స్వకీయ మహిమను వెతుకువాడునైతా, స్వకీయ మహిమను వెతుకువాడిని అవుతాను. ఏమవుతాను, స్వకీయ మహిమను వెతుకువాడిని అవుతాను. చాలా సందర్భాల్లో ఒకటికి పది సార్లు వేసుకోనండి, 9 సార్లు ఎక్కడన్నా అన్ని జనుల దగ్గరికి వెళ్ళినప్పుడు కన్ఫ్యూజన్ అయినప్పుడు ఆ ఊర్లో ఉన్న పాస్టర్ని అడుగుతానేమో, అయ్యా మీ ఊరు వాళ్ళకి అర్థమైందా అని. కానీ 99% మనకి వాక్యం చెప్పిన తర్వాత, మీకు వాక్యం చెప్పిన తర్వాత, అమ్మా నేను ఈరోజు వాక్యం బాగా చెప్పినా అని అడిగే సందర్భాలు లేవు. ఎప్పుడైనా చెప్పినా మీకు, ఎప్పుడైనా అడిగినా మిమ్మల్ని పర్సనల్గా వచ్చి చెప్ప, దేవుడు ఏదైతే బోధించాడో అదే బోధ నేను నీకు చెబుతున్నా, ఆ బోధ నాది కాదు, ఆ బోధ
నాది కాదు, గొడ్డలు తీసుకొని నరికే బోధ నాది కాదు. ఎవరు బోధది? యేసుప్రభు వారే అంటున్నాడు, నేను బోధించు బోధ నాది కాదు, నేను పరలోకంలోంచి ఏ బోధ అయితే చెప్పబడిందో అదే బోధ నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే నేను ప్రకటించే బోధ ఎట్టుంటో తెలుసా? నా స్వకీయంగా నేను ఆశీర్వదించబడటానికి, నేను దీవించబడటానికి, నేను అభివృద్ధి చెందటానికి, నా కుటుంబం పైకి రావడానికి పైకి వస్తుందేమో, కానీ నేను చెప్పేటటువంటి నిజబోధ దేవుడి దగ్గర నుంచి వచ్చే బోధ అనేక మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళే కాదు బయట కూర్చున్న వాళ్ళను కూడా మార్చునుగాక, మారు మనసు పొందేదిగాక, బాప్తిసాలు తీసుకునేదిగాక, సంఘాలు కట్టబడునుగాక, నూతనమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు, అసలు వాక్యం విన్న ప్రతి ఒక్కడు మందిరానికి రాని ప్రతి ఒక్కడు మందిరానికి మరెల్లా గొల్పబడునుగాక. ఆమేన్. అలాంటి శక్తివంతమైనటువంటి బోధను మనం ఈ లోకంలో బోధించదము గాక. అందుకని ఇక్కడ రెండు బోధలు ఉన్నాయి. ఒక బోధ ఏంటయ్యా అంటే స్వకీయ బోధ, రెండో బోధ ఏంటంటే దేవుని యద్దు నుండి వచ్చే బోధ. దేవుని యద్దు నుండి వచ్చే బోధ. నేను చాలా మంది మన సంఘానికి వచ్చిన విశ్వాసులు కొన్ని కొన్ని గట్టి మాటలు చెప్తే తట్టుకోలేక వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అక్కడికి పోయిన తర్వాత నిద్ర వస్తుందంట, అయ్యా నేను ఈ సంఘంలో కూర్చున్నాను కానీ ఎందు నిద్ర వస్తుంది అయ్యా సేవకుడా, నేను మళ్ళీ అక్కడికి నేను ఎప్పుడు వద్దన్నమ్మా, నిన్ను రమ్మనే ఎప్పుడు హోలీ టెంపుల్ ద్వారాలు తెరవబడే ఉంటాయి, ఎవరిని నేను పొమ్మని చెప్పను, ఎవరిని రమ్మని చెప్పను, ఎవరిని నేను గాయపరచాలని నాకు తాపత్రయం లేదు. చూడండి ప్రియమైన బిడ్డలారా, అక్కడ రాస్తున్నటువంటి మాట ఏంటంటే పోయింది పోయింది పోయింది, వాళ్ళు ఎవరో హాస్పిటల్కి బిల్లు కడితే కట్టించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది, వాళ్ళు కట్టినంత కాలు కట్టారు, ఇక వాళ్ళ వైపు చూస్తే మా వల్ల కాదని చేతులు ఎత్తేశారు. ఆ తర్వాత చర్చికి తీసుకెళ్లారు లాక్కొని, అక్కడ కూర్చోబెట్టారు, చెబుతుంటే నిద్ర నిద్ర ఏవేవో పిచ్చి కలలు పిచ్చి ఆలోచనలతో నిండిపోయి, అస్సలు నిద్రతో నిండిపోయి బయటకు వచ్చేసి మళ్ళీ నాకు ఫోన్ చేస్తుంది, అయ్యా ఇక్కడ పేరుకు మాత్రమే సంఘానికి పోయాను కానీ సంఘంలో నిద్రపుచ్చు ఆత్మ మీద కూర్చొని తొక్కుతుందయ్యా. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, నిన్ను కొట్టినా తిట్టినా నిన్ను నెట్టినా ఏదన్నా మనిద్దరం మనిద్దరం కొట్టుకుంటామే కానీ మన దేవుడికి మనకి మధ్య విభేదాలు ఏమీ రాకూడదు, రావు. ఆమేన్. ఒకవేళ పర్సనల్గా మన ఇద్దరం జుట్లు పట్టుకుని కొట్టుకోవచ్చు, అదేంది అంటే నీలో నీలో ఉన్న పాపాన్ని నేను గద్దీయచ్చు, నాలో ఉన్న తప్పు నువ్వు గద్దీయచ్చు, కానీ మనం సంఘంగా కూడుట మాత్రం మాననే మానకూడదు, మాననే మానకూడదు. కారణం ఏందంటే ఇక్కడ చెప్తుంది, నీకు ఏ పరిశుద్ధ బోధ ఉపదేశములైతే నువ్వు అప్పగించుకున్నావో అదే పరిశుద్ధుల బోధలో అదే అపోస్తుల బోధలో అంతం వరకు కొనసాగదం గాక. చివరి ప్రాణ ప్రాణము పోయేంత వరకు, బొందలోకి మనం వెళ్ళేంత వరకు కూడా మనం అదే బోధలో నిలిచి ఉండేదము గాక. చివరి తుది శ్వాస విడిచిపెట్టేంత వరకు కూడా క్రీస్తు కోసము రగిలిపోవదము గాక. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, పర్సనల్గా వస్తా, ఇంటికాడికి వస్తా, ఎక్కడికైనా వచ్చినప్పుడు గద్దిస్తా ఉంటా, ఆ గద్దింపు నీకు అసహ్యమైతే నువ్వు ఎవరికి అసహ్యురాలు అవుతావు, ఎవరికి అసహ్యుడు అవుతావు అంటే దేవుడికి అసహ్యురాలు అవుతావు, దేవుడికి అసహ్యుడు అవుతావు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఇక రాస్తున్నటువంటి మాట స్వకీయ బోధ, స్వకీయ బోధ కాదు నేను చేసేది, నన్ను పంపిన వాని యొక్క బోధ నేను మీకు బోధిస్తున్నాను. కాబట్టి నేను నన్ను పంపిన వాని యొక్క బోధను, ఆయనలో ఏ దుర్నీతి లేదు, ఆయన సత్యవంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు అని 12 ఏళ్ల నుంచి ప్రకటిస్తూనే ఉన్నాను. ఏ రోజు కూడా దేవుణ్ణి పక్కన పెట్టి నా గురించి నేను చెప్పిన దాఖలాలు లేవు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలోనూ గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత మనం చూద్దాం మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వచనం, మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వచనం, 19వ అధ్యాయము 23వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా మీరు గ్రహించండి, లోకంలో చాలా మంది క్రైస్తవ బోధకులు తప్పుడు సిద్ధాంతాలు బోధించి మేము ప్రకటించే బోధ తప్పు అని చెబుతున్నారు. ఆది అపోస్తలుల బోధ వేరు, అబద్ధ బోధలు వేరు, తాత్కాలికమైన బోధలు వేరు. వారు అన్ని చెప్తారు, మీరు విందులకు పోండి, పొందులకు పోండి, దినాలకు పోండి, తద్దినాలకు పోండి, ఎక్కడికైనా పోండి అని చెప్పినప్పుడు అబ్బా వాళ్ళు కూడా క్రైస్తవులే కదా అని మీరు ఎంతో సంతోషించి కంతులు వేస్తారేమో, కానీ వాక్యం ఎంత స్పష్టంగా రాయబడిందో, లేఖనాలు ఎంత కరెక్ట్గా ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. లేఖనం ఏం చెప్తుందో తెలుసా? ఇరుకు మార్గమున ప్రవేశించు వారు కొందరే, విశాల మార్గంలో ప్రయాణం చేసేవారు చాలా ఎక్కువ మంది, కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు ఈ వాక్యం నమ్మమంటారా? మీరు ఎక్కడికైనా పోండి అని చెప్పే ఆ వాక్యం నమ్ముతారా? ఏది నిజం? ఇది నిజమా అది నిజమా? ఏది నిజం?
గొంతు పిసికి చంపిన దాన్ని, విగ్రహాల దగ్గర పెట్టిన దాన్ని తినొద్దని 12 రెఫరెన్స్లు ఉన్నాయి బైబిల్లో. అది మరి అది నిజమా? ఏదైనా తిను, నువ్వు ఏ గుడి దగ్గరికైనా పో, ప్రసాదం పెడితే తినేసే, ప్రార్థన చేసుకొని తినేసే అంటే అది నిజమా? ఇంకా నియమం లేనప్పుడు ఇంకా వాక్యం ఎందుకు? ఇప్పుడు నేను కూడా చెబుతా సంతోషణ, ఈ బైబుల్ పట్టుకోకుండా మీ ఇంటికి వస్తే నీకేమనిపిస్తుంది? నన్ను సేవకుడు అంటవా? రేపొద్దున ఇది కూడా చేస్తారు కొన్ని రోజులకి, ఏమంటారు తెలుసా? ఇంకా నేను ఇట్లా వస్తా ఇంటికి టింగ్ టింగ్ షర్టు బూట్ వేసుకొని, బూట్లు వేసుకుని కూడా వస్తా, బూట్ల మీద కూడా ప్రార్థన చేస్తా, అప్పుడు ఏమంటావు నువ్వు? అంటే నువ్వు విగ్రహాల దగ్గర పెట్టింది తింటే తప్పులేదు, కానీ నేను బైబిల్ పట్టుకొని రాకపోతే నీకు తప్ప అని నేను నిన్ను అడగనా? అడుగుతా. ఇప్పుడు నా తప్పులు నువ్వు వెతకూడదు. అప్పుడు నువ్వు నేను చెప్పింది నువ్వు వినడప్పుడు నువ్వు నా తప్పులు వెతకూడదు. నేను సినిమా థియేటర్లోకి పోయి సినిమా చూసి వచ్చి నీకు వాక్యం చెబుతా, అప్పుడు నువ్వేమనాలి? మౌనంగా వినాలి. వేరే గత్యంతరం లేదు నీకు. మరి అట్ట చెబితే ఏంట్రా? నా తప్పులు మీరెట్టయితే ఎతకాలని ట్రై చేస్తారో మీ తప్పులు కూడా ఎతికినప్పుడు సరి చేసుకోవాలి. అవునా కదా? కత్తి ఇద్దరికి ఒకటి సమానమా, లేకపోతే నాకు తక్కువ నీకు ఎక్కువ? రెండంచుల ఖడ్గమని రాశాడా, ఒక్కంచు ఖడ్గమని రాశాడా? రెండంచుల ఖడ్గం అంటే ఏంటిది? నన్ను నేను కోస్తుంది, నన్ను కోస్తుంది, నిన్ను కోస్తుంది. ఇద్దరం కోయించుకోవాలి, ఇద్దరం కోయించుకోవాలి. మరి నేను పబ్బుల్లో కనపడి, పబ్బుల్లో క్లబ్బుల్లోకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు డ్యాన్సులు వేసి వచ్చి నీకు వాక్యం చేస్తే ఏమంటావు చిన్నా? ఏమంటావు? అరే పాస్టర్ నేను నిన్న బీరేసిండ్రా, బీరేస్తే నా పక్కనే ఉన్నారా, ఓ లాడ్జీకి వచ్చిండ్రా అని గనక అంటే నేను పరిస్థితి, నీ పరిస్థితి ఉన్నారు సార్, లాడ్జీలో కనపడి వచ్చి మందిరంలో వాక్యం చేస్తే నీ పరిస్థితి ఏం కావాలి? నువ్వు పరలోకం పోవు, నేను పరలోకం పోవు. అది ఇప్పుడు ఏది కరెక్ట్ చెప్పండి? బోధ పరిశుద్ధుల బోధ కరెక్టా, అబద్ధ బోధ కల్పిత బోధలు కరెక్టా? కల్పిత బోధలు ఎప్పుడైతే వింటావో కనుమరుగైపోతావు, దేవుని ద్వారాలన్నీ మూయబడతాయి. మత్తయి సువార్త 19:23, మత్తయి సువార్త 19:23, యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును. భూలోకంలో రెండు గ్రూపులు ఉన్నాయి, ఒకటి ధనవంతుల గ్రూపు, రెండు దరిద్రుల గ్రూపు. అర్థమవుతుందమ్మా? అక్కడ యేసు ప్రభువారు చెబుతున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. కానీ ప్రవీణ నా గుండెల మెచ్చి వేసుకుని చెప్పు, మనం అందరం ఏం కావాలని కోరుకుంటున్నాం రోజు ప్రార్థన? ధనవంతులం కావాలి, ధనవంతులం కావాలి, ధనవంతులం కావాలి. ధనవంతులు ఎలా కావాలంటే స్పిరిచువల్ ధనవంతులం కావాలి, భౌతిక ధనవంతులం కాదు. ఏ విషయాల్లో ధనవంతులం కావాలి? ఆధ్యాత్మిక ధనవంతులం కావాలి. తేజోమాయ పాస్టర్ అన్న, ప్రవీణ అన్న గొప్ప ప్రార్థనా పరులు, గొప్ప స్తుతి ఆరాధకులు అని ఆ విధంగా మనం కోటీశ్వరులం కావాలి. అంతేగాని నువ్వు ఏ విధంగా కోటీశ్వరుడు కావాలని కోరుకుంటున్నావు? ఒకవేళ భౌతిక సంబంధంగా కోటీశ్వరుడు అయితే ఎక్కడికి వెళ్తావంటే అక్కడ రాశాడు. ఇది నేను రాయించానా? యేసు ప్రభువు తన నోటితో చెప్పిన డైలాగా అక్కడ రాశాడు. మళ్ళీ చదవండి, 23 వచ్చిన చదవండి. యేసు తన శిష్యులను చూసి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్పిరిచువల్ గా ఎవరైతే స్పిరిచువాలిటీని మెయింటైన్ చేసుకుంటూ ఐశ్వర్యవంతులైతారో వాళ్ళు వెళ్తారు, ఆధ్యాత్మిక ఐశ్వర్యవంతులు వెళ్తారు. కానీ నేను భౌతిక సంబంధంగా కోటీశ్వరుని కావాలి, నాకు బైబిల్ నియమాలు నిబంధనలు నాకు అవసరం లేదని ఎవడైతే తీసిపడేస్తాడో వాడు అలాంటి ధనవంతుడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించుట దుర్లభం. దుర్లభం చెప్పండి, దుర్లభం. ఇప్పుడు దేవుడు దీవెనల చేత మనం ఏం కావాలి? ఐశ్వర్యవంతులు కావాలి. యేసు ప్రధానమంత్రి దేవుడు వల్ల అయ్యాడా, మనుషుల వల్ల అయ్యాడా? దేవుని వల్ల అయ్యాడు. కళ్ళ యొక్క భావం ఎప్పుడైతే చెప్పాడో, కళభావం చెప్పంగానే ఆ రాజుగారు ఏమన్నాడు? నాకు ఎవడొద్దురా బాబు ఈ దేశానికి ప్రధానమంత్రిగా, నువ్వే కావాలని చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం మత్తయి సువార్త 19:23 మత్తయి సువార్త 19:29
నానామము నిమిత్తము అక్క చంద్రుడైననో అన్నదమ్ములనైననో అక్క చెల్లెండ్రనైననో తండ్రి నేననో తల్లినైననో పిల్లలనైననో భూములనైననో ఇండ్లనైననో విడిచిపెట్టిన ప్రతివాడును నూరు రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకును. మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు, కడపటి వారు అనేకులు కడపటి వారు మొదటి వారు అగుదురు. అమ్మా పాయింట్ అలర్ట్ చేయదు, ఒకసారి ఆ తలుపు తీయ, తలుపు తీసి చచ్చిపోతాను. ఎక్కడ దాకా వచ్చినాం? ఎక్కడ ఈ తలుప? ఇది తీస్తే ఇంకా అసలు అదిరిపోతాం. అక్కడ కూడా ఉన్నాడు ఇంకా. ఈ ఒక్క సండే కాపాడండి, దేవుడు మనల్ని కాపాడను గాక. చూడండి అమ్మా ఇక్కడ ఏం రాశాడు చెప్పరేంది, ఎక్కడ దాకా వచ్చినాం మనం? నా నామము నిమిత్తం. అమ్మా ఇది శిష్యుల గురించి రాయలా, సేవకులకి వర్తిస్తుంది అనుకోవద్దు. ఎవరి నామం నిమిత్తం అంట? యేసు ప్రభు వారి నామం నిమిత్తము అక్కనైనను చెల్లెళ్ళైనను అన్నదమ్ములనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు నూరు రెట్లు పొందును, నూరు రెట్లు పొందును, నిత్య జీవమును స్వతంత్రించుకును. నిత్య జీవాన్ని ఏం చేస్తారంట? స్వతంత్రించుకుంటారు. మనల్ని చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే లాగుతూ ఉంటారు. ఒక్కసారి నువ్వు లోకంలో ఉన్న మనుషుల యొక్క కార్యక్రమాలకు వెళ్ళినావు అనుకో, ఇంకా ప్రతిసారి రా 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 అని వాళ్ళలో కలుపుకోవటానికి ట్రై చేస్తూనే ఉంటారు. ఇంకా ఒక్కసారే కదా మొహమాటానికి పోయినావు అనుకో, ఇక నిన్ను ఏం చేస్తారు, ఇంకా అది మానేలే చూసుకుందాం అంట. అప్పుడు ఏం చేస్తావు చెప్పమ్మా? అది మానేలే ఇదే మనదంటే కలుపుకుంటే అయిపోయినట్టే. అక్కడ ఈ వాక్యం ఏం చెబుతుంది? గొడ్డలు తీసుకొని నరికినట్టు చెబుతుంది. మరి నువ్వేమంటావు రోజు? నువ్వు ఏ ఇంటికైనా ఈ 10-12 ఏళ్ళ నుంచి పోతున్నా, ఏ ఇంటికైనా పలానా బంధువులు పిలిచినారంటే పాస్టర్ గారు వాళ్ళు చెప్పేది బంధువులయ్యా ఏదన్నా అనుకుంటారేమో, అబ్బా ఏదన్నా అనుకుంటారేమో ఫీల్ అవుతారయ్యా, మళ్ళీ వస్తారో రారో మన ఇంటికి, వాళ్ళతో మనకి చాలా ఆర్థిక సంబంధాలు ఉన్నాయ్యా, కాబట్టి వాళ్ళని వదులుకెళ్ళేమయ్యా, ఈ ఒక్కసారి సండే వచ్చింది నేను అటు ఊరికి పోయి అట్లా పోయి అక్కడ 4 మునకలు మునికి వస్తానయ్యా అని అంటారు. ఇక్కడేం రాసిండు చెప్పవందమ్మా. నా నామము నిమిత్తము అక్కనైనను చెల్లెళ్ళైనను అన్నదమ్ముళ్ళైనను తల్లినైనను తండ్రినైనను ఆస్తులనైనను భూములనైనను చెప్పవండి. ఆ అమ్మకి రాదా వచ్చిన చెప్పు సంతు, ఎవరినైనాను వదిలేస్తే ఈ భూలోకంలో నువ్వు ఏదైతే వదులుకున్నావో దానికి 100 రెట్లు, ఎన్ని రెట్లు అంట? 100 రెట్లు పరలోకంలో నేను నీకు ఇస్తాను. నిత్య జీవాన్ని ఇస్తాను. ఏమిస్తాము? నిత్య జీవాన్ని ఇస్తా. ప్రతిసారి వాక్యానికి వాక్యం ఇక్కడికి వచ్చి ఆగుద్ది, ఇది నెరవేరుస్తారు అన్న ఒక గంటలోనే వీళ్ళు కింద పడిపోతారు. నా దౌర్భాగ్యం ఏందదే కనబడుద్ది నాకు. అరే అబ్బాబ్బా నిలబడ్డర్రా, ఈ వచ్చిన నెరవేరుతుందిరా, ఈ వ్యక్తి జీవితంలో అబ్బా ఏసై కోసం నిలబడ్డర్రా అని అనుకున్న అరగంటకి నేను పడిపోతా, కానీ వాళ్ళు మాత్రం లోపలికి వెళ్ళిపోతారు, వాళ్ళు లోకంలోకి వెళ్ళిపోతారు, నేను కింద పడిపోతా. చూడండి అమ్మా, అమ్మా ఇప్పుడు మీ అందరికి చెప్తాను, మీరు అందరూ దేవుని పిల్లలని చెప్పారు కదా, మీ అందరు దేవుడు పిల్లలని చెప్తే చాలా మంది ఏసయ్యా నాకు ఎందుకయ్యా వరాలు ఇవి, ఎందుకయ్యా ఎందుకు ప్రభు నాకు దీవెనలు ఇవ్వవయ్యా అని అడుగుతారు. కానీ షడ్రకు మెషకు అభిద్నకు అగ్నిగుండంలోకి పోతే దేవుడు దిగొచ్చాడా రాలేదా? దిగొచ్చాడు. మరి నువ్వు నేను పోతే ఎందుకు రాట్లా? మనం జైల్లో పడ్డా కనీసం దేవుడు ఎందుకు రాట్లా? అగ్నిగుండం పక్కన పెట్టలే, జైల్లో పడితే ఎందుకు రాట్లా చెప్పరందమ్మా? వాళ్ళు విశ్వాసముతో దేవుడి కోసం నిలబడ్డారు. ఎక్కడ? ఆ దేశం మొత్తం అన్ని జనులు అందరిలో 3 నిలబడ్డారు. మరి మన ఉప్పల్లో ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? ఆమె ఫోన్ చేస్తే 100 మంది వస్తారు, ఏమి ఫోన్ చేస్తే 200 మంది వస్తారు, ఏమి ఫోన్ చేస్తే 150 మంది వస్తారు. క్రిస్టియన్స్ మళ్ళీ ఉన్నారా లేరా? ఉన్నారా లేరు చెప్పాలి. నువ్వు ఫోన్ చేస్తే 10 మంది రారా అక్క? ఏమి చూడు అసలు, నువ్వు ఫోన్ చేస్తే 10 మంది రారా? ఏదో మా పాస్టర్ మీ ఇంటికి వస్తాడా రాడా? వస్తారు కదా. మరి ఏసీ కోసం నిలబడతావా? నిలబడుతున్నావా? నిలబడు. ఆయన నామం కోసం నిలబడుతున్నావా? ఆడ 3 కోట్ల మందిలో 3 నిలబడ్డారు, కానీ
ముప్పై లక్షల మంది ఉన్నారు హైదరాబాద్ సిటీలో క్రిస్టియన్స్ కోటి మందిలో, కానీ మనం మాత్రం దేవుడి కోసం నిలబడం. ఎప్పుడు మనల్ని తీసుకెళ్లి జైలు వేసినా, సింహాల బోను వేసినా, అగ్నిగుండంలో వేసినా, ఆయన మాత్రం దిగి రాడు. వై? ఎందుకు? వాళ్ళు విశ్వాసం కోసం నిలబడ్డారు. నువ్వు బంధువుల కోసం నిలబడ్డావు. ఎవరి కోసం నిలబడ్డావు? బంధువుల కోసం నిలబడ్డావు. వాడెవడో రేపిస్ట్ అంట, రేపిస్ట్ కాడికి ఈడు సపోర్ట్ పోయిండు, మనోడు మనకు తెలిసినోడు, వాడి మీద కేసు, ఈడి మీద కేసు, ఇద్దరి మీద కేసు. హల్లెలూయా స్తుతి మహిమ అన్నట్టుంది ఇప్పుడు పరిస్థితి. అది బెంచ్ మీదకి వచ్చింది, ఏ జడ్జి గారు ముందుకి ఫైల్ వచ్చేసింది. చూడండి, దుష్టులతో సహవాసం చేస్తే ఏం జరుగుద్ది? నీతో పాటు, వాడితో పాటు నిన్ను కూడా జైలుకి తీసుకుపోతాడు. నవ్వగాకండి, మన చర్చిలోనే ఉన్నాడు, వాడిని ఇడిపించదాం కాక, యేసునామంలో బయటకు వచ్చిన కాక, వాడి పేరు చెప్పను కానీ. అర్థమవుతుందా? చూడండి ప్రీతి అని బిడ్డారా, అందుకనే మరలా చెబుతున్నాను, దుష్టుల దగ్గరతోటి మనం సహవాసము చేయి. ఎవరి నిమిత్తము నువ్వు అన్ని వదిలిపెట్టుకోవాలి? దేవుని నామము నిమిత్తము అన్నీ వదిలిపెట్టుకోవాలి. ఈరోజు నేను మా చెల్లెలను వదిలిపెట్టాను. ఎంతమంది చెల్లెళ్ళు ఉంటారో తెలుసా నాకు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అన్న 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 తేజ్ అన్న తేజ్ అన్న అవునా కదా అక్క? సంతక ఏమంటున్నావు? నన్ను అన్న అవునా కదా? ఎంతమంది ఇచ్చాడు? ఎంతమందిని ఇచ్చాడు నువ్వు చెప్పు. నాకు తెలిసి 6,000 మంది ఉంటారు నా ఫోన్లో. ఎంతమంది ఉండరు? 6,000 మంది ఉన్నారు ఆ చెల్లెళ్ళు, దేవునికి మహిమ కలుగును. ఇంకా అమ్మలు ఎంతమంది ఉంటారో తెలుసా? మమ్మీ 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 మమ్మీ. ఎంతమంది మమ్మీలు ఉన్నారు? ఉన్నారా లేరా? డాడీలు ఉన్నారా లేరా? చెల్లెళ్ళు ఉన్నారా? తమ్ముళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? ఇప్పుడు ఇక్కడే నెరవేర్చిందంటే అక్కడ నెరవేరుస్తాడా లేదా? చెప్పలేదమ్మా. నేను ఎవరిని వదిలిపెట్టొచ్చినా? అమ్మని, చెల్లెని, నాన్నని, తమ్ముని, నలుగురిని వదిలిపెట్టి. మీ కళ్ళలో లైవ్లో కనబడుతున్నా కదా. ఎప్పుడైనా అక్కడికి పోయి వాళ్ళతో తిరిగి విందులు చేసుకొని వచ్చినవా? లేదు, ఎప్పుడో ఒక్కసారి పోయి వస్తున్నావు. అనగా కదా తమ్ముడు, ఇక్కడ జరుగుతుంది చూడండి. అన్నిటిని వదిలేసుకొని వచ్చినప్పుడు, దేవుడు మీ అందరిని నాకు అప్పగించినప్పుడు, మీరు ఏసే కోసం ఎవరు నన్ను వదిలిపెడితే మీకు పరలోకంలో 100 రెట్లు ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు. మరి ఎందుకు మనం దాన్ని పాటించట్లా? ఇప్పుడు 100 రెట్ల ఆశీర్వాదాలు పరలోకంలో పోగొట్టుకుంటుంది. నువ్వా? నేనా? ఎవరు? నువ్వే. ఎవరి కోసం? చుట్టాల కోసం, బంధువుల కోసం, గొంతమ్మ కోరికల కోసం, ఆర్థిక బంధకాల కోసం. ఒకవేళ వాళ్ళు ఇచ్చే డబ్బు నువ్వు ఏసై కోసం నిలబడితే, దేవుడు ఇంకో వైపు నుంచి ద్వారం తెరిచి నీకు ఇప్పిడా? ఇప్పిస్తాడా? ఇప్పిడా? ఇప్పిస్తాడా? ఇప్పిడా? ఆ విశ్వాసం ఉందా లేదా? ఉండాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం ప్రీతి అని బిడ్డలారా, యోహాను సువార్త 1:47. యోహాను సువార్త 1 యోహాను సువార్త 1:47. యోహాను సువార్త 1:47. 1 యేసు నతానియేలు తన ఎద్దుకు వచ్చాడు చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతను ఎందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇతని గురించి, ఇతని ఎందు ఏ కపటము లేదు. భూలోకంలో ఉన్న మనుషులందరికీ భూలోకంలో ఉన్న గొప్పతనం ఏందో తెలుసా? కపటంతో నిండి ఉంటారు. కానీ పరలోక సంబంధులు ఎలా ఉంటారో తెలుసా? ఆత్మీయంగా ఉంటారు. దేంతో ఉంటారండి? ఆత్మీయంగా ఉంటారు. యేసు ప్రభు వారిని అప్పగిస్తున్నటువంటి ఇస్కరియోతు యూదాలో కపటం ఉందన్న సంగతి ఏసే ఒక్కడికే తెలుసు, మిగతా 11 మంది బ్యాచ్మెట్స్కి తెలియదు. పాపం తెలియనే తెలియదు. అందుకనే నతానియేలును చూసినప్పుడు, నతానియేలు కూడా యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒక శిష్యుడు, ఆయన్ని చూసినప్పుడు అంటున్నాడు, ఇజ్రాయేలీలలో ఇతనంటి వాటి వాడిని నేను ఎక్కడా చూడలేదు, ఇతనిలో ఏ కపటమును లేదు. మనం ఎలా ఉండాలో తెలుసా? కపటము లేని వారిగా ఉండాలి. ఒక నాకు తెలిసిన ఒక సీఏ గారు, సహోదరుడా నేను సేవకు రావాలనుకుంటున్నాను, ఉద్యోగాన్ని వదిలిపెట్టి అన్నట్టుగా నాకు ఫోన్ చేశాడు. చెప్తే నేను చెప్పాను, అన్న సేవకు రావాలంటే పిలుపు ఉండాలి, పిలుపు దేవుడు కన్ఫర్మ్ చేసినాక రా, రెండోది సేవకు వచ్చినాక ఎంత నరకం అనిపిస్తున్నావు మమ్మల్ని అడిగితే చెబుతాన్న, చాలా ఘోరంగా ఉంటుందన్న, నువ్వు చాలా సుఖవంతమైన జీవితాన్ని జీవించి దీంట్లోకి రావాలనుకుంటున్నావు అన్న, జాగ్రత్తగా తీర్మానం తీసుకొని రా అన్న అని చెప్పాను. నిర్దోష హృదయంతో, కపటం లేకుండా, నిష్కలంకంగా చెప్పాను. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎట్లా ఉంటారు తెలుసా? వచ్చిన వాళ్ళు నా చేత రంపపకోత అనుభవిస్తున్నారు. ప్రతిరోజు తిట్టుడే, ప్రతిరోజు గద్దించుడే, ప్రతిరోజు ఏదో ఒకటి సరి చేయటమే. అబ్బాడే ఎందుకు సేవకు వచ్చానని ఇసుకుపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమవుతుందమ్మా? అక్కడ రాస్తున్నాడు, ఏ కపటము ఉండకూడదు, ఏ కపటము ఉండకూడదు మన లోపల.
ఏ కపటం లేకుండా ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా నిష్కలంకంగా బైబిల్లో ఏదుంటే అదే మనం చెప్పాలి. అప్పుడు మనము ఈ లోకంలో ఆత్మీయులుగా మార్చబడతాం. కాబట్టి భూలోకంలో బతికినంత కాలం మనం ఎలా కనపడాలో తెలుసా? కపటము లేని వారిగా ఏసైకి కనపడదము గాక. అది భూలోకంలో కనపడాలి, పరలోకంలో కూడా కనపడాలి. భూలోకంలో కనపడాలి, పరలోకంలో. ఏ నతానియల్ని భూలోకంలో కనుక్కున్నాడా పరలోకంలో కనుక్కున్నాడా? భూలోకంలోనే నతానియల్ని కనుక్కున్నాడు. కాబట్టి మనం దేవుడు డిసైడ్ చేశాడు, ఇతడు ఇజ్రాయేలీల అందరిలో మొత్తం దేశం మొత్తాన్ని ఎతికాడు. ఎతికితే ఇజ్రాయేలీల అందరిలో ఇతని వంటి వాడు ఎవడునూ లేడు. కపటం అతని లోపల కనబడట్లేదు. కూడా చెప్పలే గడిగా దేవునికి మహిమా ఘనత ప్రభావములు. భూమి మీద బతికి ఉన్నంత కాలం, భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం మనం నిష్కలంకమైన సేవ చేయాలి. చాలా మంది నన్ను గాయపరచాలని, అవమానపరచాలని, నన్ను ఎన్నో రకాలుగా కించపరచాలని చూస్తూ ఉంటారు. నేను గదిలోకి పోతాను, గదిలోకి పోయి ప్రభువా నా మీద ఎన్ని దాడులు చేయాలనుకుంటున్నారు, నా మీద విషపు చూపు చూపాలని, నన్ను అణిచివేయాలని, నన్ను త్రొక్కాలని ఎవరైతే అనుకుంటున్నారో ప్రభు వాళ్ళందరినీ చేతికి అప్పగిస్తున్నానయ్యా అని చెప్తాను. మిగతా దేవాలను ఎక్కడ వంచాలో ఆడ ఉంచుతాడు, ఎక్కడ తొక్కాలో అక్కడ దొక్కుతాడు, ఎక్కడ నెట్టాలో ఆడ నెట్టుతాడు. కారణం ఎందుకు తెలుసా? నేను రాలా సేవకి, నన్ను పిలిచిండు ఆయన. నేను వచ్చిన బ్రదర్, నేను రాలా, నేను ఏదో ఐఏఎస్ ట్రైనింగ్ పోతున్నాను, ఏ రాను, నువ్వు రానితో అద్భుతాలు చేయిస్తానని పిలిచిండు. మరి అద్భుతాలు చేస్తాడా చేయడా నాకు అడ్డం వస్తే? నేను ఎవరికన్నా కొంపలు గూలుస్తున్నానా? ఎవరు నన్ను చెడగొడుతున్నానా? ఎవరు నేను తాగుబోతులుగా చేస్తున్నానా? ఎవరు నన్ను సినిమాలకు దిప్పుతున్నానా? ఎవరు నన్ను మోసం చేస్తున్నానా? రక్షణలోకి తీసుకుని వస్తున్నానా? నేను నా సేవకుడి మాటను రూఢీపరిచెదను. యెషయా గ్రంథం 44:24. యెషయా గ్రంథము 44:26. 26 చూడండి, నేనే నా సేవకుడి మాటను రూఢీపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. ఆమేన్. సేవకుడి మాటను ఏం చేస్తాడంట దేవుడు? రూఢీపరుస్తాడు. అంటే సేవకుడి మాట వింటాడా, మనుషుల మాట వింటాడా? సేవకుడి మాటే వింటాడు. ఫైనల్ ఏం జరుగుతుందో తెలుసా? భూమి మీద సేవకుడి మాటే రూఢీపరచబడుతుంది, స్థిరపరచబడుతుంది. కాబట్టి ప్రీతిని బిడ్డలారా, చూడండి ఇక్కడ యేసుప్రభు వారు దగ్గరికి వచ్చినాక చాలా మంది, యోహాన్సువార్త 6:66 చూడండి, యోహాన్సువార్త 6:66లో యేసుప్రభు వారు చెబుతున్న మాట ఒకసారి చూద్దాం. యోహాన్సువార్త 6:66లో ఏమంటున్నాడు చూద్దాం. యోహాన్సువార్త 6:66 అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడనూ ఆయనను వెంబడింపలేదు. ఎప్పుడైతే కఠినమైన బోధ చెప్పారో, ఏమని చెప్పాడు? అయ్యా, ఈ యొక్క ద్రాక్షారసము నా రక్తము, ఈ యొక్క రొట్టె నా శరీరం అని ఎప్పుడైతే ఆ బోధ ప్రకటించాడు, ఫస్ట్ టైం ఒక కొత్త బోధ యేసయ్య చేశాడు. అదేందు తెలుసా? ద్రాక్షారసాన్ని చూపించేది రక్తం అన్నాడు, గోధుమ రొట్టెను చూపించేది నా శరీరం అన్నాడు. దెబ్బకి కొన్ని వేల మంది ఫాలోవర్స్ వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏదైనా కొత్తది ఏదైనా చెప్పిందనుకో, వెంటనే మీరేం చేస్తారు? వామ్మో ఇదేంది, ఇంతవరకు నేను వెళ్ళలేదని వెళ్ళిపోతారు. కానీ యేసుప్రభు వారు చెబుతున్నాడు, ఈ యొక్క ద్రాక్ష రసము నా యొక్క రక్తం, ఈ యొక్క రొట్టె నా శరీరం, దీనిని తినివాడు నిత్య జీవానికి వారసుడవుతాడని ఎప్పుడైతే కొత్త బోధ ప్రకటించాడో, వెంటనే అనేకులు ఆయనను వెంబడించుట, చదవండమ్మా, అనేకులు ఆయన్ని వెంబడించుటకు వెనుక తీసిరి మరి ఎన్నటికీ ఆయనను వెంబడింపలేదు. మరి ఎన్నటికీ ఆయనని వెంబడింపలేదు. ఇప్పుడు రాత్రికి రాత్రి అభిరామన్నా ప్రభు వచ్చి కూర్చొని ఈ బోధ చెయ్యి అంటే నేను చేయాలా వద్దా? చేయాలా వద్దా? అది నీకు నచ్చకపోతే, ఆయనకి నచ్చకపోతే, ఆమెకు నచ్చకపోతే, ఆమెకు నచ్చకపోతే నాకు సంబంధం ఉందా? నేను ఎవరు నచ్చినట్టు బతకాలి? దేవుడు నచ్చినట్టు బతకాలి. నీకు నచ్చకపోతే, నీకు నచ్చకపోతే ఏం చేస్తావు? అంటే నేను ఆ మీదకి నుంచి బయటికి వెళ్ళిపోయి నా మీద ఎన్నెన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తావు. అవన్నీ చేయటానికి వీలు. అక్కడ రాస్తున్న మాట ఏంటంటే, నీకు నచ్చని నచ్చకపోయినీరా బాబు, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు డిసైడ్ చేశాడు, ఈ ద్రాక్ష రసమే నా రక్తము, ఈ యొక్క ఈ గోధుమ రొట్టె నా యొక్క శరీరానికి సాదృశ్యం,
ఇది మీరు వెనక ఈ తరంలో వాళ్ళు వెనకపోతారేమో, రాబోతున్న తరంలో వాళ్ళందరూ కూడా దీన్ని ఫాలో అవుతారు. రాబోతున్న తరంలో వాళ్ళంతా ఫాలో అవుతున్నావా లేదా, ఫాలో అయ్యావా లేదా? కాబట్టి ఇప్పుడు వాళ్ళు మనల్ని విమర్శించి వదిలిపెట్టిపోవచ్చేమో, కానీ దేవుడు చెప్పిన బోధ మాత్రము తప్పు కానే కాదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు క్రమక్రమంగా మోషే కాలంలో బాప్తిసాలు ఉన్నాయా లేవు, ఎలీషా కాలంలో బాప్తిసం ఉందా లేదు, సమూయేలు కాలంలో బాప్తిసాలు ఉన్నాయా లేవు, కాలానుగుణంగా దేవుడు ఏమైతే ఉంటాడు, మారుతూ ఉంటాడు. ఓ పాస్టర్ గారి గురించి చాలా చండాలమైన ప్రచారం జరుగుతుంది హైదరాబాద్లో. ఆయన దొంగ పాస్టరు, తాగుబోతులకి వాళ్ళకి వీళ్ళకి అందరికీ కూడా ద్రాక్షారసం ఇస్తాడని. ఒకవేళ మా అందరికీ చెప్పండి దేవుడు ఆయన గదిలోకి దిగొచ్చి చెప్పుంటే పరిస్థితి ఏంది? చెప్పుంటే ఆయనకి ఇది ప్రత్యేకంగా చేయన్నాడు అనుకో, దాంట్లో తప్పుందా? ఆయన ఎవరు మాటినా వినటానికి వచ్చాడు సేవకి? దేవుడు మాట వినాలా, బైబిల్ మాట వినాలా? దేవుడు మాట వినాలి అవునా కదా. బైబిల్లో రాసింది ఎవరు? దేవుడు. బైబిల్లో రాయించింది కొన్నిటిని కొట్టివేశాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాను అన్నాడు. మరి ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటే కొన్ని గతించిన కొన్ని తప్పులు కూడా, కొన్నిటిని మనం ఫాలో అవుతున్న వాటిని కూడా కొట్టేయచ్చు కదా. ఆలోచించడు ప్రియ, అందుకనే దైవజనుల్ని మనం తప్పు పట్టకూడదు. జాగ్రత్తగా ఉండాలి మన జీవితంలో. మనం బహుశ్రేష్టమైనటువంటి ప్రత్యక్షతలు మనం ప్రభు దగ్గర పొందుకోవాలి. అందరికీ హీలింగ్ మినిస్ట్రీయే, అందరికీ హీలింగ్. నేను సేవకు వచ్చినప్పుడు ఒక ఆయన గురించి చెప్పాడు, ప్రభు అందరికీ స్వస్థత వరాలు ఇస్తున్నావు కానీ ఒక ఆయనకి ఇచ్చాడంట, అసలు నాకు ఆకలి కాకూడదు ప్రభు అంటే ఆకలి కాని వరం ఇచ్చాడంట. అసలు ఆ వరం బైబిల్లో లేదు, కానీ ఆయనకి రోజు అన్నం తింటలా, మరి ఎట్లా బతుకుతుండు, ఎలా బతుకుతుండు? అన్నం తినాలిగా బతకాలంటే, 2-3 ఏళ్ళ నుంచి అన్నం తినకపోతే ఎట్ట బతుకుతుండు అంటే, వరం. కొన్ని లక్షల వరాలు ఉన్నాయి దేవుడి కాడ. మనకి 9 వరాలే తెలుసు. మనకి ఎన్ని వరాలు తెలుసు? 9 వరాలే తెలుసు. అసలు అమ్మా బైబుల్లో నేను ఇప్పుడు ఒక 4 కాడన్నా, ఏందో తెలుసా అన్న, పొట్ట గొత్తి అక్షరం ముక్క రాదన్న మా అమ్మమ్మకి బైబిల్ చదువుద్దన్న. అరే పొట్ట గొత్తి అక్షరం ముక్క రానే బైబిల్ ఎట్ట చదువుతుంది? మొన్న మా చెల్లెలు ఒక పాట రాసింది, నేను MBA చదివి పాటలు రాయట్లా, అమ్మాయి 2వ తరగతి చదివి పాటలు రాస్తాను, ఏం చేయాలి అమ్మాయిని? ఆలోచించండి, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. అక్కడ రాస్తున్నా, నువ్వు వెంబడించుకోపో, కానీ సత్యం మాత్రమో సత్యమే. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా, లాస్ట్కు ఒక మాట చదువుకుని ముగించుకుందాం. పిలిపిలికి రాసిన పత్రిక 4:6 పిలిపిలి, దానికంటే ముందు ఒక మాట చదువుదాం. ద్వితీయోపదేశ కాండము నాలుగు. మీ దేవుడైన యెహోవాను హత్తుకునిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఆమేన్. నేటి వరకు భూలోకంలో ఉన్నప్పుడు మనం ఎవరిని హత్తుకోవాలి? దేవుణ్ణి మనం హత్తుకోవాలి. అప్పుడు మరణపు దూతలు కానీ, సాతాను శక్తులు కానీ, అంధకార శక్తులు కానీ, పాతాల శక్తులు కానీ మన దగ్గరికి రానే రావు. అందుకని మనం భూలోకంలో ఉన్నప్పుడు ఆయన పాదాలన్న పట్టుకోవాలి, లేకపోతే ఆయన గట్టిగా హత్తుకోనన్నా హత్తుకోవాలి. ఇవి చేసినప్పుడు మనం ఏమవుతామంటే సజీవులం అవుతాం. లేకపోతే అకాల మరణాలు, అకాల రోగాలు, అకాల వైరస్లు, అకాల ప్రమాదాలు, అకాల నష్టాలు జరుగుతాయి మనకి. అవి జరగకుండా ఉండాలంటే మనం సజీవులమై ఉన్నంత, మనం ఉన్నంత కాలము ఆయన ఏం చేయాలంట, గట్టిగా హత్తుకొని ఉండాలి. భూలోకంలో ఉన్నంత వరకు, భూలోకంలో నువ్వు జీవించినంత వరకు, భూలోకంలో నీ గొప్పతనం ఏందో తెలుసా, ఆయన్ని గట్టిగా హత్తుకొని ఉండుటయే. అప్పుడు నువ్వేమవుతావంటే సజీవుడు అవుతావు. సజీవులైనటువంటి వారి పేర్లే జీవ గ్రంథంలో రాయబడును. ఆమేన్. సజీవులైనటువంటి వారి పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? జీవ గ్రంథంలో రాయబడతాయి. మనం ఎప్పుడు దాకా హత్తుకొని ఉండాలి? చనిపోయేంత వరకు మనం ఆయన్ని హత్తుకొని ఉండాలి. అక్కడ రాశాడు. ఏమని రాశాడు? చదువు మళ్ళొకసారి చదువు. ఏమని రాశు? మీ దేవుడైన యెహోవాను హత్తుకునిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఆమేన్. ప్రభు రాకడ వరకు మనం సజీవులమై ఉంటుందము గాక. మన ప్రాణము క్రైస్తవ్యములోనే పోవును గాక. మనమందరము పెట్టెలోనే భద్రపరచబడి పూడ్చిపెట్టబడదము గాక. ప్రభు రాకడలో మనం ఎత్తబడదము గాక. ప్రభుకి ఇంపైన సువాసనగా, ఇష్టానుసారమైన మనుషులుగా మనం మార్చబడదము గాక. ప్రియదేవుని బిడ్డలారా, అందుకని అక్కడ రాస్తున్నాడు. ఆ మాటను మనం స్టడీ చేసినప్పుడు మనకు అర్థమవుతున్న మాట అది.
అందుకనే భూలోకంలో మనం ఉన్నప్పుడు ఇంకొంతమంది ఏమంటారు తెలుసా, భూలోకంలో ఉన్న జనాలు ఎలా జీవిస్తారో అక్కడ మాట చెప్పి ముగిస్తారు. చూడండి అక్కడ రాస్తున్నాడు ఫిలిప్పీలకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, భూలోకంలో ఉన్నటువంటి మనుషులు దేవుని సేవకులైనటువంటి వారండి, గుర్తుపెట్టుకోండి దేవుని సేవకులైనటువంటి వారు. ఈ రోజున ఏం చేస్తున్నారు, సుఖవంతమైన జీవితాన్ని లగ్జరీ లైఫ్కి అలవాటు పడి సేవకులను విమర్శిస్తున్నారు. అయ్యో ఇంటి చుట్టూ తిరుగుతారు, ఇల్లంబడి తిరుగుతున్నారని చెప్తారు. యేసు ప్రభు వారు చెప్పాడు, అయ్యా నేను మీకు ఏది ఇవ్వట్లేదు, నేను మీకు నా యొక్క బోధన ఇచ్చి పంపిస్తున్నాను. మీరు ఉట్టి చేతులతో ఒక సంచిని పట్టుకొని చెప్పు, ఒక జతల చెప్పులు వేసుకొని ఒక జతల బట్టలు పెట్టుకొని లోకంలోకి వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సర్వలోకానికి స్వార్థ ప్రకటించండి. నేను మీకు ఆస్తులు ఇవ్వను, మీకు ఆహారం కావాల్సినప్పుడు ఆహారం పెడతాను, మీకు కావాల్సినటువంటి ధనాన్ని సమకూరుస్తాను, మీకు కావాల్సిన ఆత్మీయ అక్కర్లన్నీ నేను తీరుస్తాను. మీరు సిగ్గుపడకుండా, మీరు హోదాలకు పోకుండా, మీరు అతి ఓవర్కి పోకుండా, మీరు లగ్జరీ లైఫ్కి అలవాటు పడకుండా, గోనె చంచ పట్టుకొని లేకపోతే మెడలో చేతిలో బైబిల్ పట్టుకొని లేకపోతే మెడలో సంచేసుకొని ఇంటింటికి తిరగండి అని మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసుప్రభు వారు తన శిష్యులకు చెబితే, ఇప్పుడున్న శిష్యులు ఏం చెబుతుండ్రా తెలుసా, ఇంటింటికి ఎవడొస్తున్నారా, వాడు మంచి సేవకుడు కాడు, వాడు దొంగ సేవకుడు అని చెబుతుంది. ఇంకేం చెప్పాలి ఈ కార్పొరేట్ సేవకులు, ఏం తీసుకొని పడవాలని కత్తి తీసుకొని నరకాలని ఒక్కొక్కరిని వెంటబడి యేసుప్రభు వారు చెబుతున్నటువంటి బోధన అబద్ధం అంటున్నారు వాళ్ళు. యేసుప్రభు వారు ఏం చేయమన్నాడు తెలుసా, మీకు దెయ్యాలు ఎలగొట్టే వరం ఇచ్చాను, రోగాలు ఎలగొట్టే వరం ఇచ్చాను, స్వస్థత వరం ఇచ్చాను, బుద్ధి వరం ఇచ్చాను, జ్ఞాన వరం ఇచ్చాను, డబ్బులు ఇవ్వను, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, మీకు ఓన్లీ వరాలు ఇస్తాను. ఆ వరాలతో మనుషుల మీద ఉన్న దుష్ట శక్తులను తరిమి కొట్టి వారిని నా యొక్క స్వాస్థ్యముగా నా యొక్క ప్రజలుగా చేయండి అన్నాడు. ఇదే సత్యబోధ, అదే సత్యబోధ. ఏది సత్యబోధ చెప్పండి, సత్యబోధ ఏంది, యేసు ప్రభు వారు ఇంటింటికి వెళ్ళి అన్ని ఊర్లు తిరిగాడు, గలడియా, సమరియా, యూదయ, బెత్లెహేము, బెతనియా, ఇవన్నీ తిరుక్కుంటూ పరిచర్య చేశాడా, లేకపోతే ఒక చోట కూర్చొని మీరందరు రాండి అన్నాడా, చెప్పరిందమ్మా. కాలి నడకన సమరయాకి వెళ్ళను, ఆయన పడవ ఎక్కి గలడియా దాటిను, ఆయన నజరేతుకు వెళ్ళను, ఆయన బెత్లెహేముకి వెళ్ళను. ఇప్పుడు ఎవరి బోధను తప్పు అంటున్నారు వీళ్ళు కార్పొరేట్ సేవకులు, ఎవరు ఎవరు బోధన తప్పు అంటున్నారు, యేసు ప్రభు వారు చేసిన పరిచర్యనే తప్పు అంటున్నారు. ఎందుకంటే సుఖం అట్టయిపోయింది, అది లగ్జరీ లైఫ్ అయిపోయింది. అది నువ్వు బట్టలు వేసుకుని వాక్యం చెప్పు, కానీ మిగతా 6 రోజులు సువార్తకు పోయేటప్పుడు ఇంటికి పోవాలా వద్దా, దర్శించాలా వద్దా, ప్రాంతాల దగ్గరికి వెళ్ళాలా లేదా. మొన్న నేను గుంటూరు జిల్లా పోతే మా బాబాయ్ కూతురికి దయ్యం పట్టింది, దయ్యేసి ప్రార్థన చేసి దెబ్బకెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఆ అమ్మ ఈ 500 తీసుకోమ్మా, అన్నం పెట్టినందుకు అమ్మ, నేను మీ ఇంటికి వచ్చినందుకు ఈ చీర తీసుకోమ్మా అన్నానా, ఆ అమ్మాయి మీద ఉన్న దెయ్యాన్ని ఎల్లగొట్టొచ్చినా, ఆ అమ్మాయి మీద ఉన్న దెయ్యాన్ని ఎల్లగొట్టొచ్చిన అంటే, ఇప్పుడు నేను గినక లగ్జరీ లైఫ్కి అలవాటు పడితే ఆ అమ్మాయి నా దగ్గరికి రానంత సేపు ఆ దెయ్యం ఆ అమ్మాయిని తొక్కుతూనే ఉంటుందా, ఉండదా, చెప్పట్లా మీరు. నోరు తెరవలేంతప్పుడు నోరు తెరవండి. ఇప్పుడు నేను ఇక్కడే ఉంటా, నా పేరు తెలవదు, ఇంక వాళ్ళ ఆ దెయ్యాలతో అంతే మగ్గుతూనే ఉంటారు కదా. అయితే నేను వాళ్ళ గృహాల్లోకి వెళ్ళినప్పుడు ఆ శక్తులు అటాచ్ అయినప్పుడు అవి వెళ్ళిపోతాయి, వెళ్ళిపో అంజన్ కుమార్ డాడీ, నేను మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంట్లో ఉన్న శక్తులు పోతాయే, పోలేదా, పోయినాయా, పోలేదా, వెరీ గుడ్, సాక్షి, సజీవ సాక్షి ఆయన. అర్థమవుతుంది ఆ మేడిపల్లి నుంచి ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు, అది సాక్ష్యం. సాక్ష్యం దైవజనులు దర్శనాన్ని, దైవజనులు పిలుపును, దైవజనులు దేవుని వరాలు చేతపట్టుకుని గృహాలు దర్శించినప్పుడు మీ గృహాల్లో ఉన్న దరిద్ర దూతలన్నీ బయటికి వెళ్ళిపోను గాక, మీ గృహాల్లో ఉన్నటువంటి సాతాను శక్తులన్నీ వెళ్ళిపోను గాక. నేను ఒకే ఇంట్లో 4 బాప్తీసం ఇచ్చానండి, 400 మంది దురాత్మలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో, దెయ్యాలు ఉన్నాయి, 400 దెయ్యాలు ఉన్నాయి. నేను 4 బాప్తీసం ఇచ్చానని పండగ చేసుకుంటాను ఇంటికి వచ్చి, ఇంటికి వచ్చి అబ్బా హల్లెలూయా స్తుతి మహిమ, తర్వాత ఓసనగా యేసన గారు ఒక పాట ఉంది, ఆ పాట శ్రీమంతుడా యేసయ్యా అని పాటలు పాడుతున్నా, పాటలు పాడి పాడి అంతే పడుకొని నిద్రపోతే ఆ ఇంటి గురించి దర్శనం వచ్చింది. రే దరిద్రుడా, ప్రతి గోడకి అను అణువుకి దురాత్మ ఉందిరా నాయన అని చెప్పి 3 వారాలు పోయిందండి వాళ్ళ ఇంటికి, పోయి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆ దయ్యాలను దురాత్మలు ఎల్లగొట్టేదాకా ప్రార్థన చేసి దర్శనంలో ఏమొచ్చిందంటే, వాళ్ళ ఇంట్లో ఉన్న మురికి మొత్తం డ్రైనేజీలోకి వెళ్ళిపోయినట్టు దర్శనం చూపించాడు. అప్పుడు బయటకు వచ్చి మొత్తం ఏ శక్తులకైతే ఆరాధన చేసి అయితే ఉన్నాయో అవన్నీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత, 3 వారాల తర్వాత ఇది ఇల్లు పరిశుద్ధమైన గృహం అని చెప్పేసి బయటకు వచ్చేసి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, పిలిపిలకి రాసిన పత్రిక 4:16 చదవండి, 4:16 పిలిపిలకి రాసిన పత్రిక 4:16
నాలుగు పదహారు ఏమనుంది? నాలుగు పదహారు ఏలయనగా తెసలోనికేలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసిద్రి. నాలుగు నాలుగు ఆరు నాలుగు సారి ఆరు. దేనిని గురించి చింతింపుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. భూలోకం అంతా భారములతో ఉంటది, పరలోకమంతా ప్రార్థనలు ఎవరు చేస్తారా వారికి విడుదల కలిగించాలని ఎదురు చూస్తూ ఉంటది. ఇప్పుడు మీరు అంతా ఏమేసుకొని వచ్చారు ఇక్కడికి? చింత అనండి, చింత. చింత వేసుకొని వచ్చారు ఇక్కడికి. చింత ఎంత? ఒక పది టన్నుల చింత వేసుకొని వచ్చారు ఇక్కడికి. ఒక పది టన్నుల చింత, భారము, వేదన, నష్టము, ఇంట్లో శోధన, ఆర్థిక ఇబ్బందులు, అవన్నీ వేసుకొని వచ్చారు. భూలోకం అంతా చింతతో భారముతో నిండిపోయింది, పరలోకం అంతా ప్రార్థనల కోసం ఎదురు చూస్తుంది. ఎవడైతే ప్రార్థన చేస్తాడో వాడికి జవాబు ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. కూడా చెప్పలగడిగా దేవుడికి మహిమ, ఘనత, ప్రభావము గల. అందుకని చాలా మంది చింతని మోస్తూనే ఉంటారు కానీ ప్రార్థనలు చెయ్యరు. చింతను మొయ్యటం గొప్పతనం కాదు, ప్రార్థన చేస్తే పరలోకం భూమి మీదకి దిగునుగాక. ప్రార్థనను భూమి మీద చేస్తే పరలోకము భూమి మీదకి దిగునుగాక. ప్రార్థనలు చేయాలి, చిన్న ప్రార్థన కూడా చేయాలి. మా నా కొడుక్కి జలుబు చేసిన రోజే నేను ప్రార్థన చేయను. జలుబు చేయను కూడా అప్పుడు కూడా చేస్తాను, ప్రభు వాడు బతికుండక జలుబు రాకూడదయ్యా అని ప్రార్థన చేస్తా. ప్రభు నా పిల్లలు ఎక్కడున్నా మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, కూర్చునేటప్పుడు, నడిచేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, ఎక్కడికి వెళుతున్నా ఏ అపాయము ప్రమాదము రాకుండా కాపాడు, కాపాడు, మా నాన్నని మార్చు, మా నాన్నని మార్చు, మా నాన్నని మార్చు, మా కుటుంబాన్ని మార్చు, అతి పరిశుద్ధతలోనికి, అతి నీతిలోనికి, అత్యంత శక్తివంతమైన క్రైస్తవ్యంలోకి వచ్చేలాగా మా కుటుంబాన్ని మొత్తాన్ని మార్చు. ఆ తండ్రి సంఘంలో నిర్జీవులు ఉన్నారు, నిర్జీవ క్రియలు చేసేవారు ఉన్నారు ప్రభు. ఆ సంఘంలో అయ్యా పైకి మాత్రమే అయ్యా చెవులు వింటున్నారు కానీ లోపల వింటలేదు ప్రభా, వారిని మార్చు. స్వార్థికులను లేవనెత్తు అయ్యా, ప్రార్థనా పరులు, సంగీత విద్వాంసులు లేవనెత్తు ప్రభా, ఉజ్జీవకర్తలు లేవనెత్తు అయ్యా, ఇతర ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ చెప్పేవారు లేవనెత్తు, సేవకులు లేవనెత్తు ప్రభా అని ప్రార్థన, 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 ప్రార్థన. నువ్వు ఎంత ప్రార్థన చేస్తే అన్ని రకాలైన జాబులు పరలోకంలోంచి దిగివచ్చును గాక. చాలా మంది మందిరానికి వస్తారు, పాటలు పాటలు పాటలు, చాలా మంది వాక్యం వింటారు, వింటాం వింటాం బాడు. ప్రార్థన అనేది తక్కువ, ప్రార్థన ఎక్కువ ఎవడైతే చేస్తాడో. నిన్న యూట్యూబ్ లో కామ్ చెబుతుంది, అయ్యా నేను మా మినిస్ట్రీ అంచెలంచెలుగా ఆశీర్వదించబడటానికి నేను రోజుకి 8 గంటలు ప్రార్థన చేస్తాను. 8 గంటలు ప్రార్థన. నీ కుటుంబం కట్టబడాలంటే, నీ పరిచర్య ఆశీర్వదించబడాలంటే, నీ జీవితం వర్ధిల్లాలంటే, పరలోకం భూలోకం దిగిరావాలంటే, భూలోకంలోకి పరలోకం దిగిరావాలంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతాస్తుతులు, విజ్ఞాపనలు, 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 విజ్ఞాపనలు చేస్తూనే ఉండాలి. అలాగా అప్పుడు దేవుడు నీ చింత యావత్తు, నీ భారం యావత్తు కొట్టివేసి నీకు విశ్రాంతి దయచేయునుగాక. దేవుడి మాటలు దీవించి స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి బలంగా.